ఆరాధనా ఆరాధనా నా ప్రియుడు యేసునికి నా ప్రియుడు దేవునికి మహిమా ప్రభునికి ఘనత ప్రభునికి మహిమా ప్రభునికి ఘనత ప్రభునికి స్తుతులు వందన స్తోత్రాలు పరిశుద్ధ ప్రభునికి స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికి ఆరాధనా విడుదలనిచ్చితివి రాజులవులి యాజకుని వోలి నీకై చేసితివి రెండు చేతులు పైకెత్తి ప్రభుని స్తుతించుకుందామా. ఒక్కసారి మమ్ము తకగరవ నీ సన్నిధిలో నేనుండగా ఒక్కసారి నన్ను తకగరవ ఆరాధనా ఆరాధనా
ఆరాధనా అభిషేకించు ఆశీర్వదించు నన్ను దీవించుమా నీ దూతలను కంచగా నిలబెట్టు మమ్ము దీవించుమా స్తోత్రం దేవ స్తోత్రం దేవ స్తోత్రం దేవ స్తోత్రం దేవ హల్లెలూయా హల్లెలూయా కొంచెం గలమెత్తి ప్రభును స్తుతించుదామా రెండు చేతులు పైకెత్తి Shall we raise our hands and voices to the Lord, praising the name of the Lord. Hallelujah, hallelujah. In adoration, we have the blessing. Hallelujah, in hallelujah, our adoration, hallelujah, in calling out the name of Jesus, hallelujah, we have the healing. Hallelujah, 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 let us ask hallelujah. The Lord to speak to us. Stotram, 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 let us ask stotram, the Lord to stotram, open stotram, our hearts. Stotram, Deva. Yeah. Hallelujah, Jesus, hallelujah, Jesus. Hallelujah, come hallelujah, down, hallelujah. Lord. Come upon hallelujah. Us, Jesus. Speak to us, Lord. మాతో మాట్లాడు దేవా నీ జీవము కలిగిన ఫలితులతో మా హృదయములను తెరవమని వేడుకుంటాము మా హృదయములను పదిలపరుచుకునే భాగ్యమును ప్రసాదించు దేవా ఓ దేవా నా ఈ నాలుకతో నా ఈ శరీరంతో చేసిన పాపములను ఒక్కసారి కడిగి వేయమని వేడుకుంటున్నాను దేవా నీ జీవము కలిగిన పలుకులను పలికే అర్హతను నాకు దయచేయమని వేడుకుంటున్నాం దేవా నీవు నాకు ఇచ్చిన ఈ గురుత్వ అభిషేకమును ఓ దేవా మరొకసారి నూతనీకరించవ నీ వాక్యమును పలికే అధికారము నాకు దయచేయత నా ఈ నాలుక ద్వారా నా స్వరము ద్వారా ప్రభు మీరే మాట్లాడండి స్పీక్ టు అస్ లార్డ్ యూజ్ మీ లార్డ్ యాజ్ యువర్ ఇన్స్ట్రుమెంట్ స్పీక్ టు అస్ లార్డ్ గివ్ అస్ ఆల్ ది గ్రేస్ worthiness to listen to your voice stotram deva stotram deva stotram parishuddha parama divya saprasadamunaku sada kalamu aaradhana stuti stotramulu kalagana gaaka maha parishuddha parama divya saprasadamunaku sada kalamu aaradhana stuti stotramulu kalagana gaaka మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు కలుగునుగాక ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 ప్రియ సహోదరి సహోదరులారు దేవుని సన్నిధిలో మనము తరచుగా చేరి ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉన్నాం ఉపవాసాలు చేస్తూ ఉన్నాం పాటలు పాడుతూ ఉన్నాం పుణ్యక్షేత్రాలకు వెళుతూ ఉన్నాం వి పార్టిసిపేట్ ఇన్ ద యూక్రిస్టిక్ సెలబ్రేషన్ వీఆర్ అటెండింగ్ రిట్రీట్స్ వి కమ్ టు ద చర్చెస్ టు ప్రే అండ్ వి ప్రే అట్ హోమ్ పర్సనల్ ప్రేయర్స్ ఫ్యామిలీ ప్రేయర్స్ కొన్నిసార్లు దూర ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలకు కూడా వెళుతూ ఉన్నాం చాలామంది ప్రతి మంగళవారం అంతోని వారి దేవాలయంకి వచ్చి పూజలో పాల్గొనటం ప్రార్థనలో పాల్గొనడం చేస్తూ ఉన్నాం ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నాం ఏం కావాలని చేస్తున్నాం ఎవరైనా సమాధానం చెప్పగలరా వై ఆర్ వి డూయింగ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ప్రేయర్స్ sacrifices, some are mortifications doing. They are doing some mortifications. Giving alms. Some are going for mass. Korikala, neeku rendu moodu answers unnayi thalli okkadanive chaala santosham amma. Korikalu neravercha badalani inka chesina melulanu krutagnata teliyaparachataniki inka anybody can answer me please. స్వస్థత కావాలని ఇంకా అమ్మా కమింగ్ క్లోజర్ టు గాడ్ దేవుని దగ్గరకు రావాలని ఇంకా వాక్యంలో బలపడాలని ఈ వాక్యంలో బలపడి స్వస్థత పొంది దేవునికి దగ్గరగా ఉండి అయిపోయిందా వాట్ డు యు వాంట్
దీస్ ఆర్ ఆల్ మొమెంటరీ. నిత్య జీవం అని ఒకరు అంటున్నారు, కెన్ యూ పుట్ ఇట్ సమ్ అదర్ వర్డ్? ఇటర్నల్ లైఫ్, పరలోక రాజ్యం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించుదామా. ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దిస్ వర్డ్. ఈ ఒక్క మాట కొరకే మిమ్మల్ని ఎంతసేపు రెచ్చగొట్టాను, ప్రశ్నలు వేశాను. ఎనివే, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని రాజ్యంలో చేరాలని, పరలోక రాజ్యంలో వెళ్ళాలని, దేవుని దగ్గరగా ఉండాలని మరి మనందరూ కూడా ఆశపడుతూ ఉన్నాం. పరలోక రాజ్యంలో ఎవరెవరు చేరతారో నాకు తెలియదు, కానీ మనలో ఎంతమందికి పరలోక రాజ్యంలో వెళ్ళాలని ఆశ ఉన్నవాళ్ళు? ఆశ, ఓన్లీ డిజైర్. ఆల్ దోస్ హూ హ్యావ్ డిజైర్ టు ఎంటర్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఆశ ఉంటే చాలు, వెళ్ళేది లేనిది దేవుడి కరక, తర్వాత చూసుకుందాం. ఓ మై గాడ్, ఎవ్రీబడి ఈజ్ రేజింగ్ హ్యాండ్స్, సమ్ ఆర్ నాట్ రేజింగ్. ఐ డోంట్ నో వెర్ యూ వాంట్ టు గో. కొంతమంది చేతులు ఎత్తటం లేదు, ఏ లోకానికి వెళ్ళాలనుకుంటున్నారు? పరలోక రాజ్యం, భూలోకం, నరకం మూడే ఉన్నాయి. ఆల్రెడీ భూలోకంలో ఉన్నారు వాళ్ళు, ఇంక రెండే పాసిబిలిటీస్, నరకం అని మోక్షం. మరి వీళ్ళు చేతులు ఎత్తట్లేదు, ఏ లోకానికి వెళ్తారో ఏం నాకు తెలియదు. సో ఎనివే, ప్రియ సహోదరి సహోదరులారా, పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆశపడుతున్నారు చాలామంది ఇక్కడ. అయితే మరి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? మంగళవారం రోజు అంతోనివారి దేవాలయంకి వచ్చి స్వస్థత పొందంలోనే పరలోక రాజ్యానికి పోయే టికెట్ దొరుకుద్దా? ప్రార్థనల్లో పాల్గొనంలోనే, ఉపవాసం చేయంలోనే, దేవునికి దగ్గరగా రాంగలోనే పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉందా? ఏమ్మా, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలంట, ఇంకా ఏం చేయాలి? ఆయన వాక్యానుసారంగా జీవించాలంట, ఇంకా అమ్మా రోజరీ చెప్తే పరలోకానికి వెళ్తారా? మంచిది. వాట్ ఎల్స్ షుడ్ వీ డూ టు ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? లవింగ్ గాడ్ అండ్ లవింగ్ నేబర్స్, దెన్ వీ ఎంటర్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. దట్స్ వాట్ వన్ ఆన్సర్. ఎనీ మోర్ ఎల్స్? సో ఎనీవే, మీరు అందరు చెప్పిన ఏది తప్పు కాదు, ఆల్ ఆన్సర్స్ ఆర్ కరెక్ట్. మీరు చెప్పిన ఆన్సర్లన్నీ కరెక్టే, ఇవన్నీ చేస్తే పరలోక రాజ్యానికి వెళ్తాం. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరోజు ఒక సిస్టర్ గారి పిల్లలందరినీ క్యాటగిజంలో కూర్చోబెట్టుకొని, ఇన్ ద క్యాటగిజం క్లాస్ ద సిస్టర్ ఈజ్ ఆస్కింగ్ ద టీచర్, ద సిస్టర్ ఈజ్ ఆస్కింగ్ ద చిల్డ్రన్, పరలోక రాజ్యంలో చేరాలంటే ఏం చేయాలా? అరే నాయన, నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలరా అని అడిగారు. పిల్లలు ఎవరు మాట్లాడలేదు, మీలాగనే కూర్చున్నారు, ఒక్కరు కూడా నోరు కదపటంలే. సరే వీళ్ళకి అర్థం కావటం లేదు ఏమోనని సిస్టర్ గారు, షీ చేంజ్డ్ హర్ మెథడ్ ఆఫ్ ఆస్కింగ్ అండ్ షీ ఆస్క్డ్, చిల్డ్రన్ టెల్ మీ, హౌ కెన్ ఐ ఎంటర్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, వాట్ షుడ్ ఐ డూ? దే హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ఎనీథింగ్. మళ్ళీ ఒకసారి, నాయన నా దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయిరా, ఈ 100 రూపాయలు తీసుకుపోయి ఆ రోడ్డు మీద కూర్చున్న వాళ్ళకి పంచి పెడతానురా, లేకపోతే ఒక 6-7 బ్రెడ్ ప్యాకెట్లు తీసుకొచ్చి మంగళవారం రోజు ఆడ పంచి పెడతానురా, పరలోక రాజ్యానికి వెళ్తానురా నాయన అని అడిగారు. ఎల్లరి సిస్టర్, ఎల్లరి సిస్టర్ అన్నారు. ఒరే నాయన, 100 రూపాయలు పక్కన పెట్టండి రా, నేను మా అమ్మ నాన్న ఇల్లు వాకిలి మా రాష్ట్రం అన్నీ వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చి నేను కన్యాశ్రీ జీవితం, సిస్టర్ జీవితం, ఎంతోమందికి నేను సేవ చేస్తానురా, మరి నేను పరలోక రాజ్యానికి వెళ్తానా అని అన్నారు. ఎల్లరి సిస్టర్, ఎల్లరి సిస్టర్ అన్నారు. ఇంకా ఏది అడుగుతున్నా కూడా ఆ పిల్లలు ఒకటే సమాధానం చెప్తున్నారు. ఏంటది? బా, ఎంత చక్కగా చెప్తున్నారు తల్లులారా, ఆ పిల్లలు మీరున్నట్టే కాపీ కొట్టేస్తున్నారు, చాలా సంతోషం. ఆ విధంగా పిల్లలు దేని చెప్పినా కూడా ఎల్లరి సిస్టర్, ఎల్లరి సిస్టర్, ఎల్లరి సిస్టర్ అంటున్నారు. అప్పుడు సిస్టర్ గారు, షీఈస్ బికమింగ్ ఇంపేషెంట్, దే ఆర్ నాట్ ఆన్సరింగ్, దే ఆర్ సేయింగ్ నో 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 నో. ఏం చేయాలో అర్థం కాక అందరం ఒక్క సూపు చూసింది. ఇప్పుడు కోప్పడదామా? ఎదురుగా ఉన్నది పిల్లలు, కోపం లేకుండా సహించుదామా? ఆగటంలే, ఎందుకంటే సమాధానం రావటంలే. ఏం చేయాలరా నాని అందరూ ఒక సూపు చూస్తే, ఒక మూలన కూర్చున్న ఒకడు చిన్నోడు నిద్రపోతా ఉన్నాడు. ఒరే దరిద్రుడు, లేచి నిలబడరాను. ఆ వాడు కళ్ళు రుద్దుకుంటా, ఏంటి సిస్టర్ అన్నాడు వాడు. ఒరే నాయన, మొదటి నుంచి మళ్ళీ కథ మొత్తం చెప్పుకొని రావాలరా, నేను పరలోక రాజ్యంలో వెళ్ళాలంటే ఏం చేయాలరా చెప్పురా నాయన. సిస్టర్ గారండి, సిస్టర్ గారండి, మీరు పరలోక రాజ్యంలో వెళ్ళాలండి, పెద్దగా చేసేది ఏమి లేదండి,
మరి నేను సమాధానం నేను చెప్తా కానండి, చెప్పనండి అని చెప్పురా నాయన, అందుకే కదా నేను నిలబెట్టింది. సిస్టర్ గారు అండి, సిస్టర్ గారు అండి, మీరు పరలోక రాజ్యం పోవాలంట అండి, మరి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి, మరి నేను సమాధానం చెప్తే కానీ మీరు కొట్టకూడదండి అన్నాను. ఒరే నాయన కొట్టనులేరా, చెప్పురా నాయన. మరండి మరండి పరలోక రాజ్యంలో వెళ్ళాలంట అండి. ఒరే నాయన నా అన్స బాగరా, చెప్పురా అని మీలో కూడా కొంతమంది ఏంట్రా స్వామి ఎంతసేపు గోగుతున్నాడు దీన్ని, ఈయన ఇంకా నాన్న చేస్తున్నాడు ఆ చిన్నోడి కంటే, సమాధానం చెప్పొచ్చు కదా అని కొంతమంది ఇక్కడ అనుకుంటున్నారు. నాకు అర్థమైంది, మొహాలు చూస్తుంటే అర్థమైపోతుంది, దేవదూతల్లా కూర్చున్నారు కానీ మైండ్ మాత్రం వైబ్రెంట్గా ఉంది, చాలా సంతోషం. ప్రియ సహోదరి సహోదరులారా, దెన్ ద చైల్డ్ ఈజ్ ఆన్సరింగ్, సిస్టర్ గారండి, సిస్టర్ గారండి, మరేనండి పరలోక రాజ్యంలో పోవాలంటండి. మీకు ఆల్ దోస్ ఇందాక చేతులు ఎత్తిన వాళ్ళు గుర్తుంది కదా, ఎవరెవరు పరలోకానికి వెళ్ళాలనుకున్నారు, ఆశున్నోళ్ళు, డోంట్ ఫర్గెట్, మళ్ళీ మర్చిపోవద్దు. మీరు మర్చిపోయినా అందరూ ఆల్రెడీ రికార్డ్ చేశారు, మిమ్మల్ని అందరినీ బంధించేశాం, ఇప్పుడు మీరు కాదనలేరు. పరలోక రాజ్యం పోవాలంటండి, సిస్టర్ గారండి, సిస్టర్ గారండి, మీరు పరలోక రాజ్యంలో పోవాలండి, వెంటనే మీరు చచ్చిపోవాలండి అని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు గుర్తుపెట్టుకున్నారు కదా ఇందాక చేతులు ఎత్తిన వాళ్ళు, ఇక లేకండి. అసలే హైవే ఉంది ముందు, వరుసగా పడుకుంటే చాలు పరలోక రాజ్యం వెంటనే. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వచనాలు మనకు బోధించేది ఏమిటంటే, నీవు పరలోక రాజ్యంలో చేరాలి అంటే ఈ లోకానికి సంబంధించినవన్నీ చచ్చిపోవాలి. యేసు ప్రభు చెప్పినట్లుగా గోధుమ గింజ భూమిలో పడి దాని మీద ఉన్న పొరలన్నీ కుళ్ళిపోయి నశించిపోతే తప్ప ఆ యొక్క గింజకు జీవం లేదు. ద సీడ్ దట్ ఈస్ ఫాలన్ ద ప్లాంటెడ్ ఇన్ ద సాయిల్ మస్ట్ డై, ఓన్లీ దెన్ ఇట్ కెన్ గివ్ ఎ న్యూ స్ప్రౌట్. భూమిలో పడి దాని మీద ఉన్న పొరలన్నీ చచ్చిపోవాలా, లోపల ఉన్న జీవం చచ్చిపోకూడదు. చిన్నప్పుడు మనం పుట్టినప్పుడు మన కళ్ళు చూడండి ఎంత తేటగా ఉంటాయి, చిన్నప్పుడు చిన్నపిల్ల కళ్ళు నాయి కావులేండి, అందుకే పెద్ద అద్దాలు వచ్చినాయి. చిన్నపిల్లలకి వాళ్ళ కళ్ళు చాలా ప్రశాంతంగా తేటగా క్లియర్గా ఉంటాయి. చెంపలు చూడండి దూది కంటే సున్నితంగా ఉంటాయి, రంగు కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఎండకు తిరిగి వానకు తిరిగి అది చూసి ఇది చూసి దుమ్ముపడి గాలిపడి అన్ని పడి వీఆర్ ఆల్ హ్యావింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సిక్నెసెస్, కలర్ చేంజ్, ఇంత పెద్ద పెద్ద అద్దాలు. కొంతమందికి అద్దాలు పెట్టినా ఉపయోగం లేదు, ఏం కనపడతాంలే. సరే ఎనీవే, సో ఇప్పటి వరకు మనము చాలా ఉల్లిగడ్డకు ఎలా పొరలు ఉంటాయో ఆ విధంగా మనం కూడా కొన్ని పొరలు కప్పుకుంటున్నాం. ఏదో ఒక అహంకారం అనే పొర, కోపం అనే ఒక పొర, స్వార్థం అనే ఇంకొక పొర. కొన్ని పొరలు పెద్దగా ఉంటాయి. ఉల్లిగడ్డను చూసారా, ఆనియన్, ఇట్ హ్యాస్ సో మెనీ ర్యాప్లింగ్స్ అండ్ సమ్ ఆర్ థిక్ అండ్ సమ్ ఆర్ థిన్, స్మాల్ స్మాల్, కొన్ని లావుగా ఉంటాయి. అదేవిధంగా మనకు కూడా కొన్ని కప్పుకుంటున్నాం, మన మాటల ద్వారా, చూపుల ద్వారా, నడవడికల ద్వారా, మన వేషధారణ ద్వారా, జీవిత విధానం ద్వారా కొన్ని మనం కప్పుకుంటున్నాం. ఇప్పుడు ఆ చిన్నోడు చెప్పే సందేశం ఏమిటంటే, పరలోక రాజ్యంలో చేరాలంటే మంగళవారం మంగళవారం గుడికి వచ్చి ప్రార్థన చేయంగలోనే పరలోక రాజ్యం రాదు. అంతోని వారితో స్వరూపం దగ్గరకు పోయి దండలేసి డబ్బులేసి సందా వేసి నమస్కారం కొడితే నీకు స్వస్థత వచ్చుద్దేమో, వచ్చుద్ది, నువ్వు అనుకున్న కోరికలు తీరతాయి. పరలోక రాజ్యం మాత్రం అంత ఈజీ కాదండి. స్వరూపాలకు దండలేసినంత ఈజీ కాదు పరలోక రాజ్యం. వచ్చి గంటసేపు పూజలో కూర్చొని పోంగులోనే పరలోక రాజ్యం రాదు. అదే ప్రభు అన్నాడు మత్తయి సువిశేషం 7వ అధ్యాయం, బైబిల్ గ్రంథాలు ఉన్నోళ్ళు మత్తయి సువిశేషం 7వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు అన్నాడు, నాట్ ఎవ్రీ వన్ హూ సేస్ లార్డ్ లార్డ్ విల్ ఎంటర్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. పరలోకంలో చేరాలంటే ప్రభు ప్రభు అనంగలోనే, ప్రార్థన చేయంగలోనే, దండలేయంగలోనే, కొబ్బరికాయ కొట్టలంగలోనే పరలోక రాజ్యం రాదు. Not everyone who says Lord, Lord will enter kingdom of God. But only the one who does the will of my Father in heaven. Devuni yokka na tandri chittani evaraithe nerverustaro vallu matrame paraloka rajyamlo praveshisthaniki arhulu ani devuni vachanalu bodhisthunnayi. Priyabidlara
దేవుని వచనాలను జీవించకుండా, ఇదిగో ఈ లోకానికి సంబంధించినవి చంపేయకుండా. యోహాను గారు రాసిన లేఖ, మొదటి లేఖ 2:15 ఫస్ట్ లెటర్ ఆఫ్ సెయింట్ జాన్ చాప్టర్ 2:15. ఐ వాంట్ సమ్వన్ టు రీడ్ ఫర్ మీ ప్లీజ్. ఈ లోకమును గాని ఈ లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడు ఎవరైనా ఈ లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో లేదు. ఎవరైనా ఈ లోకమును ప్రేమిస్తే తండ్రి పైన నీకు ప్రేమ లేదు. ఇప్పుడు అందరూ హైటెక్ సిటీలో చదువుకున్న యువతి యువకులు అందరూ కూడా, రాణి ఐ లవ్ యూ, రాధా ఐ లవ్ యూ, రాజేష్ ఐ లవ్ యూ, నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు కాదన్నావా నేను దూకి చచ్చిపోతాను అని గులాబీ పువ్వులు పట్టుకొని తిరుగుతున్నారు, సినిమా యాక్టర్లని అనుకరిస్తున్నారు. సినిమా యాక్టర్లు ఎక్కడ బట్టలు చించుకుంటే వీళ్ళు అక్కడ చించుకోవటం, సినిమా యాక్టర్లు ఎలా గడ్డం పెంచుకుంటే అట్లా గడ్డం పెంచుకోవటం. ఇప్పుడు అంత ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు యేసు ప్రభుని అనుకరించే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఒకవేళ ఎవరైనా అనుకరించడానికి ప్రయత్నం చేశారా, అయిపోయిందే, వాడిని పీకి 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 పిప్పి చేస్తున్నారు. ప్రియపెట్టలారా, దేవుని వచనాలు మనకు బోధించేది, ఈ లోకమును నువ్వు ప్రేమించినట్లయితే తండ్రి పైన నీకు ప్రేమ. ఇఫ్ యూ లవ్ దిస్ వరల్డ్, యూ హ్యావ్ నో లవ్ ఆన్ ద ఫాదర్. వాట్ ఈస్ దిస్ వరల్డ్? తర్వాత వచనాలు చదవండి. ఈ లోకము ఉన్నదంతా శారీరక వ్యామోహము, దృష్టి వ్యామోహము, జీవితమునందలి అహంభావము. మూడు విషయాలు. ఈ లోకమును ప్రేమించటం అంటే మూడు విషయాలు. ఏమిటది? ఒకటి, లవ్ ఫర్ యువర్ ఓన్ ఫ్లెష్, డిజైర్ ఫర్ ద బాడీ. ఈ శరీర కోరికలు, శారీరక వ్యసనాలు, అవి ఏం చెబితే నువ్వు అలా జీవించేవాడివి దానివి అయితే నీకు తండ్రి పైన ప్రేమ లేనట్టే. మంగళవారం రావచ్చు, ప్రార్థన చేయొచ్చు. ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయిపోయిందండి, ఆదివారం లేదు, పూజ లేదు, మంగళవారం వస్తే పర్లాక వచ్చినట్టే. అంతని వారు దేవుడా? ఆయన దేవుని ఆజ్ఞలను పాటించి గొప్ప జీవితం జీవించిన పునీతుడు. చాలామంది, వి ఆర్ మిస్టేకెన్. డివోషన్ ఈజ్ డిఫరెంట్, గాడ్ ఈజ్ డిఫరెంట్. మంగళవారం నేను పూజకొస్తాను, ఆదివారం రాకపోయినా పర్లేదులే. కానీ దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే, యు ఆర్ టు ఫాలో సబ్బత్, ఫాలో జీసస్. దేవుణ్ణి అనుసరించాలి మనం, కానీ నో సబ్స్టిట్యూషన్. నేను ఆదివారం రాను, మంగళవారం వస్తాం. ఎందుకు వస్తాను? మంగళవారం చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. అంతని వారిని అడిగితే ఆయన ఇచ్చేస్తున్నాడు. అంతని వారు ఇస్తున్నారా? ఈజ్ ఇట్ సెయింట్ ఆంటనీ గివింగ్ అస్ గ్రేసెస్? నో, హీ ఓన్లీ విల్ టేక్ అవర్ ప్రేయర్స్ టు గాడ్. ఇట్ ఈస్ గాడ్ హూ డస్ ద మిరకల్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు, అంతని వారు కాదు. అంతని వారు ఆయన ప్రార్థన బలం మనల్ని, మన అవసరాలను దేవుని సన్నిధికి చేర్చే ఒక ఛానల్. ఈజ్ అ మీడియేటర్, ఈజ్ నాట్ గాడ్. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభుని అనుసరించటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ ప్రభు చిత్తం ఏంటో మనం తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. చాలామంది ఈ లోకానికి సంబంధించినవి ఈ శారీరక కోరికలు. రెండవది దృష్టి వ్యామోహం, ఈ కనుచూపులు. ప్రభు అన్నాడు, దీస్ ఆర్ ద డోర్స్ టు యువర్ బాడీ. నీ కనులే నీ జీవితానికి తలుపులు. నీ తలుపులు మూసేసి ఉంచుతావో తెరిసి ఉంచుతావో అది నీ చేతిలో ఉంది. ప్రభు చెబుతున్నాడు, యు హ్యావ్ ద పాసిబిలిటీస్ ఆఫ్ క్లోజింగ్ యువర్ ఐస్ అండ్ ఓపెనింగ్ యువర్ ఐస్. నువ్వు ఏం చూడాలనుకుంటున్నావో, ఏం చూడకూడదు అనుకున్నావో నువ్వే నిర్ధారణ చేసుకో. నువ్వు మంచిని చూస్తే బాగుపడతావు, చెడ్డను చూస్తే చెడిపోతావు. నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేసుకొని దేవుడు నన్ను వదిలిపెట్టినాడు, దేవుడికి నా మీద ప్రేమ లేదు,
అసలు దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు అంటే నాకెందుకే కష్టాలు వస్తాయి? మా ఇంట్లో వరుసన జబ్బులే వస్తున్నాయి. ఒకటికి బాగుంటే ఇంకోటి బాగోడదు, ఇంకోటి బాగుంటే ఇంకోటి బాగోదు. ఇవన్నీ ఆరోగ్యం బాగుంటే కొట్లాటలు అవుతున్నాయి, కొట్లాటలన్నీ అయితే భూమి కొట్లాటలు వస్తున్నాయి, లేకపోతే మనస్పర్ధలు వస్తున్నాయి, లేదా అనుమానాలు వస్తున్నాయి, అవమానాలు జరుగుతున్నాయి, లేకపోతే పిల్లల చేతికి రావటంలే, ఏదో ఒక కష్టం వస్తుంది, దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రియబిడ్డలారా, మనలోనే కొన్నిసార్లు ఇలాంటి ఆలోచనలు కూడా వస్తున్నాయి. ఎందుకు మరి దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటించలేకపోతున్నాం? ఇదే ఈ లోకాన్ని ప్రేమిస్తే దేవుని యొక్క కార్యం మనం చేయలేం. మొదటిది మనం అనుకున్నట్లుగా శారీరక వ్యామోహం, రెండవది దృష్టి వ్యామోహం, మూడవది ఈ లోకం అన్నిటి అహంభావం, గర్వం. పెద్దలు ఏమంటారంటే ఏమి లేని ఇస్త్రాకులు ఎగిరెగిరి పడతాయంట. అన్నీ ఉన్నాయి, అణిగి ఉన్నాయి, అణిగి మణిగి ఉంటాయంట. నేను మామూలుగా ఎక్కడైనా విచారంలో ఉన్నప్పుడు ఆదివారం రోజు పిల్లలందరూ పూజ అయిపోయినాక ఇంటికి పరిగెత్తాలని చూస్తారు. కానీ నా విచారంలో ఆదివారం పూజ అయినాక క్యాటగిజం క్లాసెస్, పూజ అయిపోయిన వెంటనే చివరి పాట పాడుతుంటే నేను వచ్చి గేటు కాడ నిలబడితే పిల్లలు పరిగెత్తిపోతారేమోనని వాళ్ళని తీసుకుపోయి ప్రార్థనలు నేర్పించాలని నేను నిలబడితే ఎల్కేజీ కాడ నుంచి 10వ తరగతి పిల్లలు నా వైపు ఒక్క చూపు చూస్తారు, ఇక్కడ నుంచి అడక ఒక్క మాట కూడా మాట్లాడరు. కానీ మనసులో ఏమనుకుంటున్నాడు తెలుసా? నాకు ఒక దేవుడు వరం ఎత్తి స్వామిని మింగెత్తే వచ్చే వారం నుంచి క్లాటికిజం క్లాసే ఉండదు. ఇంకొకటి ఏమనుకుంటున్నాడు, స్వామి ఇప్పుడు నేను చిన్నోడిని కాబట్టి నిన్ను వదిలిపెడతాను, ఆ కాకుండా 10వ తరగతి కానీ నీ సంగతి చెప్తా అన్నట్టుగా గుడ్లు అప్పలిచ్చి ఒక్క చూపు నీ చూపులకే చచ్చిపోయేటట్టున్నాను రా నాయన అని చెప్పి కొంతమంది పిల్లలు ఎందుకు నాయన వద్దులే వెళ్ళిపోనాయన వచ్చే వారం నుంచి ఇక్కడ ఉండే అని చెప్పి సమర్థించుకునే. ప్రియపెట్టలారా గమనించండి, అహంకారం, అహంభావం, ఈ మూడు విషయాల్లో మన జీవితం అంతా కూడా ఇమిడి ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో మరి ప్రభు మనకు వాక్యం బోధించినట్లుగా ఈ మూడు విషయాలను మనం జాగ్రత్త చేసుకొని దేవునికి దగ్గర అవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ లోకంలో నువ్వు చచ్చిపోవాలని చెప్పిన ఆ చిన్నోడి సమాధానం ఏంటంటే ఈ మూడు విషయాలు మన జీవితాల్లో చచ్చిపోవాలి. నాకు వరుసగా చెప్తారా మొదటి నుంచి మూడు విషయాలు? మొదటిది ఏంటి? శారీరక, రెండవది దృష్టి వ్యామోహం, మూడవది అహంభావం. మూడు విషయాలు కొంచెం గట్టిగా అందరు కలిసి చెప్తారా? మొదటిది, ఇంకా కొంచెం గట్టిగా, రెండవది, మూడవది కొంచెం గట్టిగా. ఈ మూడు విషయాలు మనలో మనం చంపేయకపోతే ఇక్కడ మనం పాటలు బాగా పాడతాం, హల్లెలూయా అంటాం, ఆమెన్ అంటాం. ఇవన్నీ కూడా ప్రభు ఏమన్నాడంటే నేను అసహించుకుంటున్నాను అంటున్నాడు. మత్తయి సువిశేషంలో ప్రభు అంటున్నాడు 15వ అధ్యాయం 8వ వచనంలో, గాస్పుల్ ఆఫ్ మాథ్యూ chapter 15 verse 8, ఈ ప్రజలు, ఏ ప్రజలమ్మా? ఈ ప్రజలంటే ఎవరండి? మనమా? నన్ను కూడా కలిపేశారా? నన్ను కూడా కలిపేసినారా? నేను అంత పాపాత్మలకు కనపడుతున్నానా? ఇప్పుడు చెప్పండి ఎవరు ఈ ప్రజలంటే? ఎవరు? మేమా? అంటే పక్కింటామని నీకేం తెలుసు? అంత పాపాత్మురాలా? మేమని వాళ్ళని కలుపుతున్నారు? ఇప్పుడు చెప్పండి ఎవరు? వెరీ గుడ్, చాలా సంతోషం. ఎందుకంటే నీ పక్కన ఎవరు కూర్చున్నారో నీకు తెలియదు, నీ భార్య విషయం నీకు తెలియదు, నీ భర్త రహస్యాలు నీకు తెలియదు, అందరికీ ఏదో కొంచెం రహస్యం ఉంటుంది, కాబట్టి యూ డు నాట్ నో. కానీ నీకు మాత్రం నీ గురించి క్షుణ్ణంగా తెలుసు, ఐ యామ్ రైట్? కాబట్టి నీ గురించి మాత్రమే నీకు చెప్పుకోగలిగే అధికారం, అర్హత నీకుంది. ఇప్పుడు ప్రభు అన్నాడంటే ఈ ప్రజలు పెదవులతో నన్ను స్తుతించుచున్నారు, కానీ వారి హృదయములు నాకు కడు దూరముగా ఉన్నవి.
ఉత్త పెదవులతో ప్రభువును స్తుతిస్తే ఏమీ రాదు, సమయం వేస్ట్. ఈరోజు కూలి వేస్ట్, జాబ్ వేస్ట్. కొంతమంది లీవ్ పెట్టుకొని వచ్చి ఉండొచ్చు, కొంతమంది కూలికి పోకుండా వచ్చి ఉండొచ్చు, కొంతమంది ఆటో ఛార్జ్ పెట్టుకొని వచ్చి ఉండొచ్చు, బస్సు ఎక్కి బస్సు ఫేర్ పెట్టుకొని వచ్చి ఉండొచ్చు. ఉత్త పెదవులతో మనం స్తుతించి అబ్బా ఈరోజు భలే ప్రార్థన చేసుకున్నాను రా, కన్నీళ్ళు కూడా వచ్చినాయి కొద్దిగా అని నీకు నువ్వు తృప్తి పడచ్చు. యూ కెన్ బి హ్యాపీ. బట్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ నాట్ దట్ యూ బీ హ్యాపీ అబౌట్ యువర్ ప్రేయర్, బట్ గాడ్ మస్ట్ హియర్ యువర్ ప్రేయర్. ఆమ్ ఐ రైట్? డూ యూ వాంట్ బి హ్యాపీ యువర్ సెల్ఫ్ ఆర్ యూ వాంట్ హ్యాపీనెస్ దట్ గాడ్ హెర్డ్ యువర్ ప్రేయర్? దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించాలంటే ఉత్త పెదవుల ప్రార్థన సరిపోదు. మనము మన జీవితంలో ఈ అహంకారం అనేది, వ్యామోహం అనేది, దృష్టి వ్యామోహం అనేది చంపటానికి కనీసం ప్రయత్నం కూడా చేయకపోతే వి డోంట్ నో హౌ టు వాట్ ఎక్స్టెంట్ వీ కెన్ సక్సెస్ఫుల్. బట్ ఇఫ్ యూ డు నాట్ ఈవెన్ ట్రై, ఇఫ్ యూ డోంట్ బిగిన్, ప్రయత్నం కూడా చేయకపోతే ఇక్కడికి వచ్చి అమ్మా ఎంత కఠినలు వచ్చినా కూడా కాసేపు అర్థం చేస్తే ఇది దేవుని ఆశీర్వదించబడిన స్థలం, ప్రశాంతత దొరుకుద్ది. కానీ ఎంతసేపు? గుళ్ళొంచి బయటికి పోయిన దాకా. కొంచెం బలవంతులైన ప్రార్థనలు అయితే సాయంత్రం దాకా. ఇంకా కొంచెం గట్టిగా ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, అటో గ్లాస్ ఇటో గ్లాస్ కన్నీళ్ళు గర్చేవాళ్ళు. మా అంటే ఆదివారం దాకా నిలబడుద్ది. మళ్ళీ ఆదివారం తర్వాత సోమవారం వచ్చింది కదమ్మా, మళ్ళీ సోమవారం తర్వాత మంగళవారం దాకా ఖాళీ ఉంది కదా. ఈ సమయం చాలు సైతాన్ని నిన్ను ఎత్తుకొని పోతానికి. ఆమ్ ఐ రైట్? సో డియర్ ఫ్రెండ్స్, మనము దేవుని యొక్క సన్నిధిలో మన ప్రార్థన ఆయన ఆలకించాలంటే ప్రభు చెప్పినట్టుగా ఈ ప్రజలు కేవలం పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు, వారి హృదయాలు నాకు కడుదూరంగా ఉన్నాయని. యిర్మీయా గ్రంథం 29:13 యిర్మీయా, అమ్మా యిర్మీయా గ్రంథం కాదు యెషయా గ్రంథం, యెషయా గ్రంథం 29:13 చదువుదాం. అదేవిధంగా ఇక్కడ బైబుల్ ఉన్న వాళ్ళు ఎవరైనా యెషయా గ్రంథం 1:15 కూడా తీసుకోండి. మొదటగా యెషయా గ్రంథం 29:13 చదువుదాం. ఈ ప్రజలు వట్టి మాటలతో నా చెంతకు వచ్చుచున్నారు, కేవలం పెదవులతో నన్ను పూజించుచున్నారు, వీరి హృదయములు నాకు దూరంగా ఉన్నాయి. చదవమ్మా. వీరు తాము కంఠస్థ నేర్చుకొనిన నరుల శాసనములే మతం అనుకుంటున్నారు. మంగళవారం మంగళవారం గుడికి రంగులోనే మతం అయిపోయింది అనుకుంటున్నారు కొంతమంది. ఆదివారం ఆదివారం పూజలో పాల్గొనుకులోనే ఐఎమ్ క్రిస్టియన్, ఐఎమ్ కేథలిక్, నేను క్రైస్తవుణ్ణి క్రైస్తవుణ్ణి. నో, కంఠస్థ నేర్చుకున్న ప్రార్థనలే మతం అనుకుంటున్నారు నా ప్రజలని ప్రభువే వాక్యం ద్వారా మనకు బోధిస్తున్నాడు. ప్రియబిడ్డలారా, పూజలో పాల్గొనంలోనే, ప్రార్థన చేయంలోనే, జపమాల జపంలోనే, ఉపవాసం చేయంలోనే, బ్రెడ్ ప్యాకెట్లు ఇక్కడ పంచపెట్టంలోనే, ఇట్ ఈస్ నాట్ ఓవర్, ఇట్స్ ఓన్లీ బిగినింగ్. మనం చేసే ప్రార్థనలన్నీ, ఈ త్యాగ కార్యాలన్నీ, యాత్రలన్నీ కూడా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఇట్స్ ఓన్లీ బిగినింగ్, ఇట్స్ నాట్ ఎండ్, ఇట్స్ నాట్ ఫినిష్డ్. కనుక యెషయా గ్రంథం 1:15 ప్రభు ఈ విధంగా అంటున్నాడు. ప్రియబిడ్డలారా, నువ్వు ప్రార్థన చేయుటకు చేతులెత్తినప్పుడు నేను ఆలకింపను, నేను మీ వైపు కూడా చూడను, మీరు ఎన్ని మనవులు చేసినను నేను ఆలకింపను. ఎందుకు అంటే మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. ముందుగా నువ్వు వెళ్ళి మీ చేతులు కడిగిరా, నీలో ఉన్న గర్వాన్ని తొలగించు. వినయవంతుడు వావు, నీతిమంతుడు వావు, ప్రార్థనలో ఎదుగు, నీవు దేవుని యందు నమ్మకంలో ఎదుగు, నిన్ను నీవు తగ్గించుకో, అప్పుడు నువ్వు చేసిన ప్రార్థన నేను ఆలకిస్తాను. నువ్వు నీ చేతులు కడుగుకోకుండా నీ ఇష్టం వచ్చిన కార్యాలు చేయటం, ఇష్టం వచ్చినది తినటం, ఇష్టం వచ్చింది చూడటం, ఇష్టం వచ్చింది మాట్లాడటం, ఇష్టం వచ్చిన స్థలానికి వెళ్ళటం, పక్షి ఎగిరినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ఎగిరి
మళ్ళీ మంగళవారం యేసయ్యా యేసు నన్ను కాపాడు ఆయన. కనుక ప్రియ బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని ఆలకించి ఆయన సన్నిధిలో ఎదగటానికి ప్రయత్నం చేద్దాం. అందరం కూడా దేవుని సన్నిధిలో ఒకసారి లేచి నిలబడదామా. ఆ ప్రభు మన మధ్యకు రావాలని, ఇదిగో పీఠము మీద దివ్య సప్రసాద రూపములో మన మధ్యలో ఉన్న ప్రభు మన హృదయాంతరంగాల్లోకి రావాలని, రావా 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 నా యేస నడి సముద్రంలో నడిపించక రావా అని ప్రభుని మన మధ్యలోకి అడుక్కుందాం. ఆ కృపామయుడైన దేవుడు, కరుణామయుడైన దేవుడు నిన్ను నన్ను తాకాలని, మన పాపములను క్షమించుటకే కన్య మరియ గర్భాన పుట్టాడు ప్రియబిడ్డలారా. ప్రభు అంటున్నట్టుగా మీ చేతులు కడగండి. తర్వాత 16వ వచనంలో ప్రభు అంటాడు, చెడ్డను విడనాడి మంచిని చేపట్టండి. ఉత్తగనే ప్రార్థన చేస్తే సరిపోదు, మీరు చెడ్డను విడనాడాలి, మంచి కార్యాలు చెయ్యాలి. చాలామంది అనుకుంటారు, నేనేం పాపం చేయను, నేనేం పాపం చేయను, పాపం చేయను, పాపం చేయకూడదు, నేను తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు. పుణ్యమోడు చేస్తాడు, పాపం నువ్వు చేయలేదు పర్వాలేదు, పాపం చేయని వాళ్ళందరూ పుణ్యాత్ములు అవుతారా? పాపం ఏం పాపం చేయకపోతే మోక్షానికి వెళ్తారండి? వెళ్తారా? మీరు అటన్నా ఇటన్నా ఊపండి, నాకు ఏం అర్థం కావట్లేదు మీ ఊపుడు. పాపం చేయని వాడు, ఏం పాపం చేయని వాడు పరలోకానికి వెళ్తాడా? వెళ్తాడా? వెళ్ళడు. పుణ్యం చేస్తే వెళ్తాడు, పాపం చేయకుండా ఉండాలి, పుణ్యం కూడా చేయాలి. రెండు కార్యాలు, పాపం చేయకుండా ఉండాలి, పుణ్యం కూడా చేయాలి, అప్పుడే పరలోకం. యూ హ్యావ్ టు అవాయిడ్ సిన్, యూ ఆల్సో హ్యావ్ టు డూ గుడ్. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, రెండు చేతులు హృదయం మీద పెట్టి ప్రభుని మన మధ్యకు ఆహ్వానించుకుందాం, హృదయాంతరంగాల్లోకి ఆహ్వానించుకుందాం. ఆ కరుణామయుడు మనల్ని తాకాలని. శూన్యము నుండి దేవుడు సృష్టినంతటిని సృష్టించాడు. ఆయన ముఖపోలికలో నిన్ను నన్ను కలిగించాడు. ఒక మాట పలికితే సృష్టి జీవం పోసుకుంది. ఆయన ప్రాణవాయువుని నీ ముఖరంధ్రాల్లో ఊదితే నీవు నేను ప్రాణం పోసుకున్నాం ప్రియబిడ్డలారా. కనుక అంతటి మహత్కార్యం చేయగలిగిన దేవుడు సృష్టికర్త నిన్ను నన్ను కాపాడలేడా? నీ అవసరాన్ని తీర్చలేడా? మన యొక్క తలంపులు, మన యొక్క సమస్యలు ఆ ప్రభు తీర్చలేడా? తీర్చగలడు. కానీ కేవలం స్వార్థంతో కాక ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఇక్కడికి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంట్లో ఇంకా చాలామంది ఉన్నారు, మన ఇంటి చుట్టుపక్కల చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ దేవునికి సమర్పించుదాం. రోగులను, మరి అనారోగ్యంతో ఉన్న వాళ్ళు, వృద్ధులను, డెస్టిట్యూట్స్, సిక్ పీపుల్, పీపుల్ ఆన్ ద స్ట్రీట్, పువర్ పీపుల్, లెట్స్ ఆఫర్ దెమ్ టు ద లార్డ్. దేవుడు వాళ్ళని తాకాలని ప్రార్థన చేసుకుందాం. నడి సంద్రంలో నడిపించగరావా, రావా 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 నా యేసా, నడి సంద్రంలో నడిపించగరావా, రావా 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 నా యేసా, నడి సంద్రంలో నడిపించగరావా, రవ 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 నాయేసా, నడి సంద్రంలో నడిపించగరావా, రవ 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 నాయేసా, నడి చీకటిలో వెలుగువు నీ వైరా, రవ 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 నాయేసా, నడి చీకటిలో వెలుగై నీ రావా. చప్పట్లు కొడుతూ పాడదామా.
హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 రవ 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 నా యేసా నడి సంద్రంలో నడిపించగరవా రవ 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 నా యేసా నడి సంద్రంలో నడిపించగరవా శూన్యము నుండి సృష్టినంతటిని సృష్టించవయ్యా శూన్యము నుండి సృష్టినంతటిని సృష్టించవయ్యా మట్టి నుండి మనుషులను పుట్టించవయ్యా మట్టి నుండి మనుషులను పుట్టించవయ్యా శూన్యము నుండి సృష్టినంతటిని సృష్టించవయ్యా శూన్యము నుండి సృష్టినంతటిని సృష్టించవయ్యా మట్టి నుండి మనుషులను పుట్టించవయ్యా మట్టి నుండి మనుషులను పుట్టించవయ్యా ఒక్క పండును తినవద్దన్నావు పాపము చేసి తోటను వీడము ఒక్క పండును తినవద్దన్నావు పాపం చేసి ఆజ్ఞను మీరము రవ 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 నా యేసా నడి సంద్రంలో నడిపించగరవా రవ 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 నా యేసా నడి సంద్రంలో నడిపించగరవా హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 పాపకరములను కాపాడా కరుణించవయ్యా పాపకరములను కాపాడావా కరుణించవయ్యా పరమును వీడి భూమిపైకి దిగి వచ్చావయ్యా పరమును వీడి భూమిపైకి దిగి వచ్చావయ్యా కన్యమరియ గర్భమున పుట్టి మాలో ఒకటై మాతో ఉన్నావు కన్యమరియ గర్భమున పుట్టి ఒకడిగా నీవు నిలిచావు హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ రెండు చేతులు పైకెత్తి చెప్పలు కొని పాడదాం హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 పరమ వైద్యుడైన దేవా ఒక్కసారి నన్ను తాకవా నమ్మదగిన వాడా నజరేయుడవయ్యా ఒక్కసారి తాకవా రవనా యేసా నడి సంద్రములు నడిపించగరావా హృదయంతరంగాలు ఎరిగిన దేవా ఒక్కసారి తాకవా నీ గాయపడిన హస్తముతో ఒక్కసారి నన్ను స్వస్థపరచవా యేసయ్యా యేసయ్యా ఒక్కసారి నన్ను తాకవా యేసా రవనా యేసా నడి సంద్రములు నడిపించగరావా రెండు చేతులు హృదయం మీద పెట్టి ఇదే సమయం ప్రియబిడ్డ ప్రభుని అడుగు దేవుడు నిన్ను తాకాలని నీ హృదయంలో ఉన్న తపన ఏమిటో ప్రభువుకు తెలియపరచు నీలో ఉన్న అనారోగ్యం కానీ ఏదైనా సమస్య కానీ కుటుంబ సమస్య కానీ దేవునికి సమర్పించు ప్రియబిడ్డ ఇదే మంచి తరుణం సకల కుటుంబములను స్థాపించిన దేవా ఒకసారి సరిచేయవా మీ దూతలను మా చుట్టూ కంచగా నిలబెట్టు దేవా యేసయ్యా నా యేసయ్యా ఒక్కసారి నన్ను స్వస్థపరచవా గమనించిన ప్రియబిడ్డలారా ఎవరు ఇక్కడ ఎడమ భుజములో ద షోల్డర్ పెయిన్ భుజములో నొప్పితో వచ్చారు స్పెషల్లీ ద లెఫ్ట్ షోల్డర్ ఎడమ భుజములో నొప్పితో వచ్చి
ఇప్పుడు ఈ ప్రార్థనలో దేవుడు నీకు ఆ స్వస్థతను, ఆ యొక్క నొప్పిని స్వస్థపరిచాడు. గమనించండి, యువర్ లెఫ్ట్ షోల్డర్, ఎడమ భుజములో నొప్పిని దేవుడు స్వస్థపరిచినారని మీకెవరికైనా తెలిస్తే వాళ్ళు మాత్రమే ఆ ఎడమ చేయి పైకి లేపి దేవునికి సాక్ష్యం చెప్పండి. డోంట్ ప్లీజ్ కీప్ యువర్ ఆల్ హ్యాండ్స్ డౌన్, బట్ నౌ ఓన్లీ ఎడమ భుజంలో నొప్పి స్వస్థత పొందిన వాళ్ళు మాత్రమే కీప్ దట్ లెఫ్ట్ హ్యాండ్ అప్ అండ్ ప్లీజ్ వేవ్ యువర్ హ్యాండ్. ఐ వుడ్ లైక్ టు కౌంట్ దెమ్. 1, 2, 3, 4, 5, and 6, 7, 8. గట్టిగా చెప్పలు కొడి దేవునికి స్తోత్రం చెల్లించుదాం. మా ప్రియబిడ్డలారా, రావా నా యేసా, నడి సంద్రంలో నడిపించగరావా, నమ్మదగిన వాడా నజరేయుడవయ్యా, ఒక్కసారి నన్ను తాకవనా యేసయ్యా. మెడనొప్పిలో కూడా ప్రత్యేక విధంగా ఒక నరం ఎప్పుడు లాగుతూ ఉండేది. నీ మెడను కావాలంటే తల అటు ఇటు తిప్పి వంచి బెండ్ చేసి చెక్ యువర్ నెక్. ఈ మెడలో నొప్పి స్వస్థత కలిగిందని మీకు తెలిస్తే వాళ్ళు మాత్రమే చేయి పైకెత్తి దేవునికి సాక్ష్యం చెప్పండి. మెడనొప్పి, ద నెక్ పెయిన్, ఇఫ్ దెర్ ఇస్ ఎనీబడీ హూ ఈజ్ హీల్డ్ ఆఫ్ ద నెక్, ప్లీజ్ చెక్ యువర్ హెడ్ విత్ యువర్ నెక్. ఇంతకు ముందు ఉన్న ఈ మెడనొప్పి నీకు ఇప్పుడు లేదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రమే చేయి పైకెత్తి దేవునికి సాక్ష్యం చెప్పండి. చెయ్యి ఎత్తిన వాళ్ళు కాస్త ఊపండి, నాకు తెలుస్తుంది అది మీరు సాక్ష్యం చెప్పడానికి ఎత్తినట్టుగా. 1, 2, 3, 4, 5, 6, and 7. గట్టిగా చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లించుదాం. మా ప్రియబిడ్డలారా, దెర్ ఇస్ సంబడి సఫరింగ్ హియర్ విత్ అబ్డోమినల్ పెయిన్. లోపల గడ్డు ఉండొచ్చు, సమ్ ఎక్స్ట్రా గ్రోత్ కుడ్ బి దేర్, ఓ సమ్ అదర్ పెయిన్ ఇన్ యువర్ స్టమక్, అబ్డోమినల్ పెయిన్, అది ఇప్పుడు నీకు లేదు. దేవుడు నిన్ను స్వస్థపరిచాడు. ఒకవేళ అది గడ్డయి ఉంటే, సిస్ట్ గడ్డయి ఉంటే, ఈరోజు నుంచి 21 రోజులు లెక్క పెట్టండి ప్రియబిడ్డలారా. కౌంట్ 21 డేస్ అండ్ గో ఫర్ ఏ మెడికల్ చెకప్. ఆఫ్టర్ 21 డేస్ విత్ దట్ మెడికల్ చెకప్ రిపోర్ట్ ప్లీజ్ కమ్ హియర్ టు దిస్ చర్చ్ అండ్ గివ్ విట్నెస్ టు ద లార్డ్. ఈ కడుపు నొప్పి నుండి కానీ అబ్డోమినల్ పెయిన్ నుంచి ఎవరికైనా స్వస్థత కలిగిందని ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు మాత్రమే చేయి పైకెత్తండి. ఇఫ్ దెర్ ఇస్ ఎనీబడి, ఎవరైనా కడుపు నొప్పి నుండి స్వస్థత కలిగిందని, నొప్పి పోయింది అని మీకు తెలిస్తే వాళ్ళు మాత్రమే చేయి పైకెత్తండి. చేయి పైకెత్తిన వాళ్ళు ఎవరైనా మరి కాస్త వేవ్, ప్లీజ్ వేవ్ యువర్ హ్యాండ్ సో దట్ ఐ నో. కడుపు నొప్పి నుండి స్వస్థత కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి పైకెత్తండి. 1, 2, ఇద్దరు, 2 చేతులు పైకి, 3, 3 hands, 4, and 4 hands I can see. Please give a big hand to the Lord. May I request all the viewers in this Catholic Hub TV live telecast, please keep your hands on your screen. Maybe it's a computer, cell phone, laptop, wherever you are watching. Keep your right hand on the screen and you can see the Eucharist in your screen now. Please keep your right hand on the screen where you can see the Eucharistic Lord and pray. Pray bidlara, enno vela mandi ee yokka prarthananu ippudu prapancha vyaptanga veekshistu unnaru. Vaallandra koraku okka nimisham prarthana cheddam. Rendu chethulu jodinchi andram kuda ee yokka prarthananu మరి ప్రపంచవ్యాప్తంగా ఈ కేథలిక్ హబ్ టీవీ వారి యొక్క ప్రసారం ద్వారా వీక్షిస్తున్న
మరి భక్తులందరికీ కూడా దేవుడు ఆశీర్వదించాలని. ప్రత్యేక విధంగా దోస్ హు ఆర్ సిక్, ప్లీజ్ కీప్ యువర్ రైట్ హ్యాండ్ ఆన్ యువర్ స్క్రీన్ వేర్ ద యూకరిస్టిక్ లార్డ్ ఈజ్ సీన్. ప్లీజ్ కీప్ యువర్ రైట్ హ్యాండ్ ఓవర్ దట్. స్తోత్రము దేవ, స్తోత్రము తండ్రి, వేలాది స్తోత్రం దేవ, స్తోత్రము దేవ. దేవుని ప్రభుని స్తుతించుదామా ప్రియబిడ్డలారా. మీ గళమెత్తి ప్రభుని ఆమెను స్తుతించండి. హల్లెలూయా అంటూ ఆమెన్ అంటూ ప్రభుని స్తుతించుదాం. ఓ దేవ, ఈ యొక్క ప్రార్థన కార్యక్రమం ప్రభు వారి యొక్క ఈ యొక్క ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ద్వారా ప్రార్థన చేస్తూ ఉన్న ఎవరైతే ప్రభు మీ మీద కుడి హస్తము ఉంచి ప్రార్థన చేస్తున్నారు, మీ ప్రార్థన సహాయాన్ని, మీ యొక్క దీవెన, మీ స్వస్థత ప్రార్థన చేస్తున్నారు. ఓ దేవ, ఆ బిడ్డలందరినీ తాకమని వేడుకుంటున్నాం దేవ. స్వస్థపరచు దేవ ఆ బిడ్డలను, ప్రభు వారికి కావలసిన అవసరతను నీ ప్రణాళిక అయితే నెరవేర్చమని వేడుకున్నాం తండ్రి. స్తోత్రము దేవ, స్తోత్రము దేవ, స్తోత్రము దేవ. ప్రభు మీ అంగి అంచుని మిమ్మల్ని చూడకుండానే అంగి అంచుని అంటితేనే స్వస్థత ఇచ్చిన దేవ. ఇప్పుడు ఈ యొక్క టీవీలో గానీ, ల్యాప్టాప్ లో గానీ, సెల్ ఫోన్ లో గానీ ప్రార్థన చేయించున్న ఈ బిడ్డలందరినీ పేరు పేరున తాకమని వేడుకున్నాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. Rava, Rava na yesa, nadi samdramlu nadi pinchaga Rava. Yes. Manadudaina Kristu namamlo ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా మోకరించి ప్రభు యొక్క ఆశీర్వాదాలు స్వీకరించుదాం. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. కిరణ్ కుమార్ గారు ఒక సాక్ష్యం ఇవ్వటానికి ఇక్కడ ఉన్నారు. వారి సొంత మాటల్లోనే వారికి దేవుడు ప్రసాదించిన మేలుల గురించి మీరు వినండి. ప్రైజ్ ద లార్డ్. అంతోని వారి ప్రశస్తమైన నామంలో అందరికీ వందనములు, స్తోత్రములు. అంతోని వారు మా జీవితంలో ఆయన మధ్యవర్తిత్వం ద్వారా ఒక గొప్ప అద్భుతాన్ని చేసి ఉన్నారు. ఆయనకి సాక్షులుగా నిలబడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నాము. నేను కిరణ్ కుమార్, నా భార్య అనిత, మేము సరూర్ నగర్ ప్రాంతానికి చెందిన వారము. మేము 2005లో వివాహం చేసుకుని ఉన్నాము. 10 సంవత్సరాలు మాకు సంతానం లేదు. ప్రతి మంగళవారం ఇక్కడికి వచ్చి ఆయన సన్నిధిలో కన్నీరు కార్చేవాళ్ళం. మాకు ఎప్పుడు సమాధానం దొరకలేదు. 10 సంవత్సరాల తర్వాత ఆయన యొక్క బలమైన మధ్యవర్తిత్వం వల్ల, ఆయన యొక్క ఆశీర్వాదం వల్ల, ప్రభు యేసు తన కరములను మా మీద చాచి తన ప్రేమను మా మీద కుమ్మరించి 2015 మార్చి 2న ఒక ఆడబిడ్డను మాకు ప్రసాదించి ఉన్నారు. పాప పుట్టినప్పటి నుంచి ఆయన సన్నిధికి వచ్చి అడుగుతున్నాం, నీకోసం మేము సాక్ష్యం చెప్పాలి. మేమేం చెప్పాలో తెలియట్లేదు. మాకు మీరు మీ వాక్యంలోనే చెప్పండి అంటే మాకు సమాధానం దొరకలేదు. 3 వారాల కిందట ఆయన సన్నిధిలో ఆదివారం సాయంత్రం ఇద్దరం వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చెప్పాడు, నన్ను మీరు అడగవలసిన పని లేదు, మీకు తెలుసు నేనేం చేశాను మీ జీవితంలో అంటే. లేదు ఫాదర్, మీరే చెప్పండి, నేను ఎంతోని వారా నేనే అడిగాను మళ్ళీ అంటే. ఆయన ఒకటే అన్నాడు, నా సన్నిధిలో కన్నీరు కార్చి నన్ను నమ్మి నా మధ్యవర్తిత్వం వల్ల కార్యం జరుగుతుంది అన్న ఏ బిడ్డనైనా, ఏ సహాయం కోసం వచ్చిన వారినైనా ప్రభు యేసు చెంతకు తీసుకెళ్లడం నా బాధ్యత. వారికి ఆ కార్యం జరిగేంత వరకు నేను వదిలిపెట్టను వారిని అని చెప్పి బలముగా మమ్మల్ని వాడుకున్న విధంగానే మీలో కూడా చాలామందికి ఆయన సహాయం చేయటానికి ముందుకు రాగలడని నన్ను చెప్పమని ఉన్నారు. మాకు అవకాశం ఇచ్చిన విచారణ గురువులకు వందనములు, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం.
సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటేదా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటేదా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీరుణం తీర్చుట ఎటులయ్యా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీరుణం తీర్చుట ఎటులయ్యా. సంగీతనాదముతో సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటేదా. పవిత్రుడైన ప్రభువునకు చెందినందుకు గర్వింపుడు. బలాద్యుడైన ప్రభువును ఆశ్రయించి సహాయం బడయుడు. నిరతరము అతనిని పూజింపుడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, హగ్గాయి గ్రంథం, బైబిల్ గ్రంథంలో హగ్గాయి గ్రంథం 1:4 ప్రభు ఈ విధంగా పలుకుతున్నాడు. నా ప్రజలారా, నా మందిరము శిథిలమై ఉండగా మీరు చక్కగా కట్టుకొనిన గృహముల్లో నివసింపనేలా. హగ్గాయి గ్రంథం 1:9 చివరి మాటగా ఈ విధంగా అంటున్నాడు. నా మందిరము శిథిలమై ఉండగా మీలో ప్రతి వాడును తన ఇంటిని చక్క చేసుకొనుచున్నాడు. దేవుని యొక్క ఆలయం శిథిలమైపోచుండగా మనందరం మన మన యొక్క సొంత గృహాలను చక్కబెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నామని ప్రభు మనల్ని మీద ఒక అభియోగం మోపుతున్నాడు. ప్రియబిడ్డలారా, మొట్టమొదటిగా దేవుని యొక్క ఆలయం అనేది ఏది? ఆ ఆలయం శిథిలమైపోతుంది అని కూడా ప్రభు చెప్తున్నాడు. దేవుని యొక్క ఆలయమే ఈ యొక్క శరీరం. ఈ శరీరాన్ని మనం శిథిలం చేసుకుంటూ ఈ శరీరం యొక్క సంరక్షణ, మన ఆత్మ యొక్క సంరక్షణ చూసుకోకుండా ఈ రెక్కలు ముక్కలు చేసి ఇల్లులు కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ అవర్ సోల్. మోస్ట్ ఆఫన్ ఇట్ హ్యాపెన్స్, ఆల్ ఆఫ్ అస్ వాంట్ టు బిల్డ్ హౌజెస్, ఆల్ ఆఫ్ అస్ వాంట్ టు ఎర్న్ గుడ్ సాలరీ, మంచి ఉద్యోగం చేయాలని, డబ్బులు సంపాదించాలని, వీలైతే అబ్రాడ్ వెళ్ళి కూడా ఉద్యోగాలు చేసి కొంతమంది అక్కడే సెటిల్ అవ్వాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇదే ప్రభు అన్నాడు, నా ప్రజలారా వినండి, మీరు మీ యొక్క నా యొక్క మందిరం శిథిలమైపోతున్నప్పుడు మీరు మాత్రం మీ ఇల్లు కట్టుకోవాలని. శిథిలమైపోయే ఇండ్లు, నాశనమైపోయే కూలిపోగలిగిన ఇండ్లు నువ్వు ఎన్ని డబ్బులు పెట్టి కట్టినా ఏదో ఒకరోజు దాన్ని తీసేసి మళ్ళా కొత్త ఇల్లు కట్టవలసిందే. నువ్వు తీసేయకపోతే నీ కొడుకు తీసేస్తాడు. నీ కొడుకు తీసేయకపోతే నీ మానవుడు తీసేస్తాడు. ఏంటంటే దీంట్లో నువ్వు కట్టింది మాత్రం స్థిరంగా ఇక్కడ ఉండదు. కానీ ప్రియపెట్టలారా, దేవుని యొక్క ఆలయం, మన యొక్క హృదయం, ఈ యొక్క శరీరం, దేవుని యొక్క ఆలయం, ఇది శిథిలం అయిపోయేటప్పుడు దీన్ని పట్టించుకోకుండా రంగులు పూసుకునే ఇండ్లు కట్టుకుంటే ప్రయోజనం లేదు. అలా ఈ దేవాలయం చూడకుండా మీ ఇల్లు కట్టుకుంటే ఏమవుతుంది అని ప్రభు ఏమన్నాడంటే,
మీకేమి జరుగుతున్నదో పరిశీలించి చూడు. మీరు చాలా విత్తనము చల్లినను కొద్దిపాటి పంటయే చేతికి వచ్చినది. మీరు భుజించుతున్నారు కానీ కడుపు నిండా తినుటకు మీకు తిండి లేదు. ద్రాక్ష రసము సేవించుచున్నారు కానీ తనివి తీర త్రాగుటకు మీరు పానీయం లేదు. బట్టలు తాల్చుచున్నారు కానీ అవి మిమ్ము వెచ్చగా నుంచజాలకున్నవి. కూలివారు చాలినంత వేతనమును సంపాదించలేకున్నారు. ఎందుకు అంటే మీరు కేవలం ఈ లోకానికి సంబంధించిన గృహాలు నిర్మించటానికే జీవితాన్నంతా వెచ్చిస్తున్నారు. చాలామంది అమ్మా నాన్న కష్టపడి ఒక వంతు పిల్లలను చదివించటం అయితే దానికి రెండొంతులు ఓ అందమైన ఇల్లు కట్టాలని, ఇల్లు కట్టాలని పిల్లలను వదిలిపెట్టి రాత్రింబగులు కష్టపడుతున్నారు అమ్మా నాన్న. కొన్నిసార్లు ఉపవాసం ఉంటున్నారు, కొన్నిసార్లు అప్పులు చేస్తున్నారు, లోన్లు తెచ్చుకుంటున్నారు, సొమ్ములు అమ్మేస్తున్నారు. మినిమం జీవితం జీవించి అందమైన పాలరాతి ఇల్లు కట్టాలని, గ్రానైట్ స్టోన్తో ఇల్లు కట్టాలని అందమైన భవంతి కట్టేసరికి అమ్మా నాన్న ఎముకలు అరిగిపోతున్నాయి. కొడుకు వయసుకొస్తున్నాడు కానీ ఆ రాజభవనంలో ఉండే అర్హత వాడికి లేదు. అందమైన ఇల్లు కట్టిన తర్వాత నా కుమారుడు నేను కట్టిన రాజకోటలో ఉంటాడంటే వాడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్నాడు. ఎందుకంటే నువ్వు ఇల్లు కట్టావు కానీ ఆ ఇంటిలో ఎలా ఉండాలి, ఏ అర్హత పొంది ఉండాలని నీ కొడుకు కూతురికి నువ్వు నేర్పించలేదు. ఎందుకంటే నువ్వు పొద్దునంతా పగులంతా పనిచేస్తున్నావు, సాయంత్రం 5-6 ఇంటికి వచ్చే, ఇంటికి ఉద్యోగం అయిపోయింది ఇంటికి రావాలిగా, ఇంటికి రావటంలే 9, 10, 11, 12 దాకా హైదరాబాద్ చుట్టూ తిరగాలి కదా, నెక్లెస్ రోడ్డు చుట్టూ. ఇవన్నీ తిరిగి వచ్చేసరికి నీ కొడుకు కూతురు నిద్రపోతారు. నువ్వు తెల్లారుజామునలో లేటుకు లెగుస్తావు, నువ్వు లెగకముందే పిల్లలు ట్యూషన్కి అని వెళ్ళిపోతున్నారు. నీకు తెలిసింది ఒకటే, నువ్వు కన్నప్పుడు నీకు తెలిసింది, మళ్ళీ వాడు పెళ్ళికి వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది. ఎందుకంటే కొంతమంది ఆయోగ్యం కూడా లేదు, నువ్వు అమ్మాయిని చూడకముందే వాడు ఎత్తుకుంటున్నాడు లవ్ లవ్. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క వాక్యాలను ఆలకించుదాం. ప్రభు చెప్పినట్టుగా నా మందిరం శిథిలమవుతున్నది, ఆయన మందిరమే మన యొక్క హృదయం. ఈ హృదయం మనము దేవునికి సంబంధించినట్టుగా అందంగా సుందరముగా పవిత్రముగా దేవునికి అర్హతను పొందే విధంగా సిద్ధం చేసుకుందాం. అందరం రెండు చేతులు జోడించి మన యొక్క దేవుని ఆలయం అనే మన హృదయం, ఈ శరీరం ఎందుకు శిథిలమవుతుంది, దేని వలన, కారణాలు ఏంటి అని ఒక్కసారి పరిశీలన చేద్దాం. మన చూపులు, మాటలు, నడవడికలు, ఆలోచనలు, శారీరక వ్యసనాలు, బలహీనతలు, ఈ లోకానికి సంబంధించిన వ్యసనాలు, కోరికలు, ఇవి ఈ యొక్క దేవుని ఆలయాన్ని శిథిలం చేస్తున్నాయి. ప్రభు సన్నిధిలో మరి ఏమేంటి అని ఒప్పుకుందాం. మాటల, చూపుల, నడవడికల, తప్పుడు తిరుగుళ్ళ, త్రాగుబోతుతనమా, వేరువేరు వ్యసనాలతో కూడిన ఆటల పోటీల, షికారులని, పార్టీలని, తినటం, త్రాగటం, ఎంజాయ్ చేద్దామని ఈ లోకానికి సంబంధించిన మొమెంటరీ సాటిస్ఫాక్షన్స్, ఐ బి లుకింగ్ ఫర్ దట్. లెట్ అస్ ఆస్క్ ద లార్డ్ గ్రేస్ టు ఫర్ గివ్ అస్. పరిశుద్ధ రక్తంతో ప్రభు మనల్ని, మన పాపములను మనల్ని కడిగి ఈ యొక్క రక్షణ దివ్య పూజాబుల్లో పాలు పంచుకున్నటకు ఈ ఆలయమును సిద్ధం చేయమని ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారు, మీ చెంతను పాప సంగీతం చేయించున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, పాపం చేతను, పాపం చేస్తని, ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడును కన్నికైనడు పరిశుద్ధ మరియమ్మయు, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థనలు పంచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
ప్రార్థించుదము. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, విశ్వాసము నమ్మిక ప్రేమను నీ పుణ్యములను మా యందు అధికము చేయుము. తద్వారా నీవు ఆదేశించు వారిని మేము ప్రేమించినట్లు, నీవు వాగ్దానము చేసిన వారిని వరముగా పొందినట్లు కృపజూపుము. నీ సన్నిధిలో చేరిన ఈ బిడ్డలందరినీ ప్రపంచ నలుమూలల యొక్క కేథలిక్ హబ్ టీవీ ద్వారా వీక్షిస్తున్న భక్తులందరినీ ఈ సమయంలో ప్రత్యేక విధముగా నీ దీవెనను కోరుకుంటున్న అత్యవసరములో ఉన్న బిడ్డలందరినీ రోగులను మీ గాయపడిన హస్తములతో తాకమని, మీతోను పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించు పాలించి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రజలు తమ దుష్కార్యములు విడనాడిరి, ప్రభువు వారిని శిక్షింపలేదు. యోనా గ్రంథము 3:1-10 ప్రభువు వాణి రెండవసారి యోనాకు ప్రత్యక్షమై, నీవు ఆ పెద్ద నగరమైన నీనెవకు వెళ్ళి నేను నీతో చెప్పిన సందేశమును ఆ నగర ప్రజలకు బోధింపుము అని చెప్పెను. యోనా ప్రభువు ఆజ్ఞ శిరసావహించి నీనెవకు వెళ్ళెను. ఆ పట్టణము చాలా పెద్దది, దానిని దాటిపోవుటకు 3 పట్టును. అతడు నగరము ప్రవేశించి ఒక్కరోజు ప్రయాణము చేసి 40 ముగియగానే నీనెవే నాశనమగును అని ప్రకటించెను. నీనెవే పౌరులు దేవుని మాట నమ్మిరి, వారు ప్రజలెల్లరూ ఉపవాసము చేయవలెనని ప్రకటించిరి. అధికుల నుండి అల్పుల వరకు అందరూ గోనె ధరించిరి. ఆ వార్త విని నీనెవే రాజు సింహాసనము దిగి తన ఉడుపులు తొలగించి గోనె తాల్చి బూడిదపై కూర్చుండెను. అతడు నీనెవే నగరమంతటా ఇట్లు చాటించెను. ఇది రాజు అతని అధికారులు జారీ చేసిన ఆజ్ఞ. నరులు గాని పశువులు గాని ఎడ్ల మందలు గాని గొర్రె మందలు గాని ఏమియూ తినరాదు, ఎవరును ఏమియూ తినరాదు త్రాగరాదు. నరులు పశువులు కూడా గోనె తార్పవలను, ఎల్లరును నిండు మనసుతో మొరపెట్టవలను. అందరూ తమ దుష్టవర్తనమును మార్చుకొని తమ దుష్కార్యములను విరమించుకోవలను. ఒకవేళ దేవుడు మనసు మార్చుకొని జాలి చెంది ఒక ఉగ్ర కోపమును ఉపసంహరించుకోవచ్చును, మనము చావును తప్పించుకోవచ్చును. దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములను చూచెను. వారు తమ దుష్కార్యములను విడనాడిరని తెలుసుకొనెను. వారి మీద జాలి చెంది పూర్వము తాను నుడివిడినట్లుగా వారిని శిక్షింపడయ్యేను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమర్థుడగని సహాయము చేయ. కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమర్థుడగని సహాయము చేయ. నీ ప్రభావము నాలోకి చేరగా, నీ ప్రభావము నాలోకి చేరగా, నా స్వరూపము మారిపోయేగా, నా స్వరూపము మారిపోయేగా. కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమర్థుడవని సహాయము చేయా. నీ
మహిమను గూర్చి వార్తలను వింటిని, స్వస్థపరచు దేవ నిను నమ్ముకుంటిని. మహిమను గూర్చి వార్తలను వింటిని, స్వస్థపరచు దేవ నిను నమ్ముకుంటిని. ధైర్యము లేక ఎదురుగరాలేక, ధైర్యము లేక ఎదురుగరాలేక, వెనుక నుండి వచ్చి నిను ముట్టుకుంటిని, వెనుక నుండి వచ్చి నిను ముట్టుకుంటిని. కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమర్థుడవని సహాయము చేయా. కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమర్థుడవని సహాయము చేయా. హల్లే హల్లెలూయా, హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీతలు కాగారు రాసిన సువిశేషములోని భాగము, ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. ఆరవ అధ్యాయము 43-49 వరకు వచనములు. పునీత లూకా గారు రాసిన సువిశేషం 43-49 వరకు వచనములు. మంచి చెట్టు చెడు పండ్లను, చెడు చెట్టు మంచి పండ్లను ఇయ్యజాలవు. పండును బట్టియే ప్రతి వృక్షము గుర్తింపబడును. ముండ్ల పొదల నుండి అత్తి పండ్లు లభింపవు, కోరింద పొదల నుండి ద్రాక్ష పండ్లు లభింపవు. సజ్జనుడు తన సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చును, దుర్జనుడు తన దుష్కోశము నుండి దుర్వస్తువులను తెచ్చును. ఏలయనా, హృదయము పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును. నేను చెప్పినట్లు చేయక ప్రభు ప్రభు అని నన్ను ఊరక పిలుచుచున్నారేలా. నా యొద్దకు వచ్చి నా బోధనలను ఆలకించి ఆ విధముగా ఆచరించువాడు ఎవరిని పోలియుండునో మీకు వివరించదను. వాడు లోతుగా త్రవ్వి రాత్రి మీద పునాది వేసి ఇల్లు కట్టుకొని వానిని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటిని వడిగా కొట్టినను అది గట్టిగా నిలవబడి ఉండుటచ్చే చెక్కు చెదరలేదు. కానీ నా బోధలు వినియు ఆచరింపని వాడు పునాది వేయక నేలపై ఇల్లు కట్టిన వానిని పోలి ఉన్నాడు. వరద వచ్చి ప్రవాహం వడిగా ఆ ఇంటిని కొట్టినంతనే అది కూలిపోయెను. ఆ వినాశము ఎంత భయంకరము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రవేశ వచనాల్లో మనం ఆలకించినట్లుగా దేవుని యొక్క ఆలయం, మన యొక్క జీవితమే ఆయన యొక్క ఆలయం. కేవలం రాళ్లతో కట్టిన, సిమ్మెంట్తో కట్టిన, గోడలతో కట్టిన ఆలయం మాత్రమే దేవాలయం అనుకోవటం మాత్రం నిజం కాదు. మొట్టమొదటి ఆలయం మన యొక్క జీవితం, మన యొక్క హృదయం. ఇక మన జీవిత విధానం ఒక ఆలయం కావాలని ప్రభు మనల్ని కోరుతూ ఉన్నాడు. అందుకే యోహాను గారు తను చివరిగా పొందిన దర్శనం, ఆయన ఓ పెద్ద పట్టణాన్ని చూస్తున్నాడు, హైదరాబాద్ అంత పట్టణం.
అన్నీ ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, ఫ్లైఓవర్లు ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా మెట్రో రైళ్లు వస్తున్నాయి, స్టేడియంలు ఉన్నాయి, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, పెద్ద పెద్ద రోడ్లు, పెద్ద పెద్ద భవనాలు, ఆకాశం ఎత్తున భవనాలు అన్నీ ఉన్నాయి. కానీ ఆయన యొక్క దర్శనంలో ఒక్కటి మాత్రం ఆయనకు కనపడలేదు హైదరాబాదులో. ఏమిటి అది అని అంటే, మనం దర్శన గ్రంథంలో చూడొచ్చు ఈ మాట, ఆయనకు కనపడనది ఏమిటి అంటే, ఆ యొక్క పెద్ద పట్టణంలో దేవాలయం మాత్రం ఆయనకి కనపడలేదు. అన్నీ ఉన్నాయి, ఆల్ ద ఫెసిలిటీస్ ఆర్ దేర్ ఇన్ దట్ సిటీ. ఇన్ హిస్ విజన్ హీ సీస్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ దట్ సిటీ బట్ ఎక్సెప్ట్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్. ఇన్ బుక్ ఆఫ్ రెవల్యూషన్, దర్శన గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనం, ఆ నగరమున ఎచ్చటను నాకు దేవాలయము గోచరింపలేదు. ఆ నగరమునకు సర్వశక్తిమంతుడైన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయును దేవాలయము కదా, ప్రభువే ఆ యొక్క ఆలయం. ఇక దేవుని యొక్క సన్నిధిలో ఆలయం ఏమిటంటే, ఈ హైదరాబాద్ చుట్టూ ఇప్పుడు కొత్తది ఒకటి కట్టారు, ఒక రోడ్డు, దాన్ని ఏమంటారు ఏంటండి అది? చాలా సంతోషం, అది వచ్చినప్పుడు నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, ఎందుకంటే అది రింగ్ రోడ్డు కాదండి, దేవుని యొక్క ఆలయానికి నాలుగు పక్కల కట్టిన నాలుగు గోడలు. ఈ హైదరాబాద్కి నాలుగు పక్కల నాలుగు గోడలు కడితే అది దేవాలయం. ఆ ఆలయమే ఈ హైదరాబాద్ సిటీ. ఈ హైదరాబాద్ సిటీ మొత్తం కూడా మొత్తం కలిపితే ఒకే ఒక చర్చ్. అందుకే చుట్టూ గోడ కట్టారు ఇప్పుడు, రింగ్ రోడ్డు. ఇక లోపలన్నదంతా ఏంటిది? లోపలన్నదంతా ఏంటి? హైదరాబాద్ సిటీ కాదండి, దేవుని యొక్క ఆలయమే. ఇప్పుడు చెప్పండి, చాలా వరకు మనం దేవాలయంలో చూడండి, దేవదూతలు కూడా ఇట్లా కూర్చుంటారేమో నాకు తెలియదు, ఇంత భక్తిగా, శ్రద్ధగా, డిసిప్లిన్గా ఇంత చక్కగా కూర్చుంటున్నామే. కొన్నిసార్లు ప్రార్థన అయిపోయిన తర్వాత, దేవాలయం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మన జీవితాలు ఎలా ఉన్నాయో మనం ఆత్మపరిశీలన చేయాలి ప్రియబిడ్డలారా. ఎందుకంటే నువ్వు దేవాలయంలో ఉన్న ఇది దేవాలయమే, రోడ్డు ఎక్కినా కూడా అది దేవాలయమే, నీ ఇంటికి వెళ్ళినా అది దేవాలయమే, నీ బాత్రూంలో ఉన్నా కూడా అది దేవుని యొక్క ఆలయమే. ఈ హైదరాబాద్లోను ఎక్కడ వెళ్ళినా ఇది అంతా కూడా ఒకే ఒక చర్చ్, ఒకే ఒక ఆలయం. ఈ ఆలయంలో నువ్వు ఉంటే నువ్వు దేవాలయంలో ఉన్నట్టే ఇంటికాడ కూడా ఉండాలి, ఇంటికాడ ఉన్నట్టే నీ వర్క్ ప్లేస్లో కూడా ఉండాలి. ద హోల్ సిటీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్. దీనికి బౌండరీ లేదు, ఇంకా నువ్వు ఎక్కడ ఉన్నా కూడా ఒకే విధముగా మార్పులు లేకుండా, రెండు మూడు షేడ్స్ ఉండకూడదు, ఎడుదిరిగిన ఒకటే ముఖంలాగా మనం దేవుని సన్నిధిలో ఎదగాలని, అదే ఒక ఆలయం. అందుకే ప్రభు అంటున్నాడు, దేవుని వాక్యానుసారముగా జీవించువాడు రాతి పునాది మీద ఇల్లు కట్టినవాడు. ఎన్ని వరదలు రాని, ఎన్ని వానలు రాని, ఎన్ని ఎండాకాలం రాని, చలికాలం రాని, ఏ కాలం వచ్చినా కూడా పోయే కాలం మాత్రం రాదు. దేవుని వాక్యాన్ని ఆలకించి దాన్ని ఆచరిస్తే అన్ని కాలాలు వస్తాయి, కానీ పోయే కాలం మాత్రం రాదు. ఎందుకు అంటే, అసలు దేవుడు లెక్క, మనందరం లెక్క పెడితే మనకు ఎప్పుడో రావాల్సి ఉంది పోయే కాలం. ఇంకా బతికున్నామంటే ఆయన కరుణామయుడు, ఆమె రైట్, ఆయన అర్థం చేసుకునేవాడు. అర్థం చేసుకునేవాడు అంటే వదిలిపెట్టాడు కాదండి, మరొక ఛాన్స్ ఇచ్చేవాడు, మన కోసం వేచి ఉండేవాడు. హీస్ వెయిటింగ్ ఫర్ అవర్ రిటర్న్. మనం మారు మనసు పొందుతామని హీస్ వెయిటింగ్ ఫర్ అస్. ఇన్ ద బుక్ ఆఫ్ జకరయ్య, బుక్ ఆఫ్ జకరయ్య chapter 1 verse 3, ద లార్డ్ ఈస్ కాలింగ్, రిటర్న్ టు మీ, ఐ విల్ రిటర్న్ టు యూ. నీవు నా చెంతకు తిరిగి వస్తే నేను నీ చెంతకు, నేను నీ చెంతకు వస్తాను కదమ్మా, తిరిగి వస్తాను. నీవు నా చెంతకు తిరిగి వస్తే నేను నీ చెంతకు తిరిగి వస్తాను అంటే అర్థం ఏంటి? ఏమైంది దానికి ముందు? ఏమైంది? దూరం అయిపోవటం కాదు, మొహం తిప్పుకోవటమా? నువ్వు నా దగ్గరికి తిరిగి వస్తే నేను కూడా తిరిగి వస్తున్నాను అంటే ఏం జరిగింది?
నో, నీవు దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోయినావు, నువ్వు వెళ్ళిపోయినావు కదా అని చెప్పి దేవుడు ఏం చేశాడు? వెయిటింగ్ ఫర్ అస్ కూర్చో తల్లి అక్కడే. హీ ఆల్సో వెంటవే, అందుకే అన్నాడు నువ్వు తిరిగి రా, నేను కూడా తిరిగి వస్తా. దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. రిటర్న్ టు మీ, ఐ విల్ రిటర్న్ టు యూ. ఎందుకంటే నువ్వు వెళ్ళిపోయినావు కాబట్టి నేను కూడా వెళ్ళిపోయాను. ఇప్పుడు నువ్వు తిరిగి వస్తే నేను కూడా తిరిగి వస్తాను అని ప్రభు. ఇట్లా వెయిటింగ్, నువ్వు తిరిగి వస్తావని ఆయన తిరిగి రావటానికి వెయిటింగ్. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆలయం నిర్మించుదాం. దేవుని యొక్క ఆలయం అనేది ఇదిగో మన జీవితమే దేవుని యొక్క ఆలయం. కేవలం గోడలతో కట్టుకొని రంగులు పూసుకొని గ్రానైట్ స్టోన్లు అతికించుకుంటే ఆలయం కాదమ్మా, మన జీవితాన్ని దేవుని యొక్క ఆలయం. ఇదిగో రాతి పునాది మీద ఉన్నట్టుగా మన కొంపలు కూలిపోతాయని బైబిల్ గ్రంథంలో ఒక మాట రాసి ఉంది. నీ కొంప కూలిపోను అని పెద్దోళ్ళు అంటుంటారు, తిట్టుకుంటుంటారు. నీ కొంప కూలిపోను, నాశనం అయిపోను, మట్టయిపోను, మసి అయిపోను అని తిడతా ఉంటారు. ప్రియబిడ్డలారా, దేవుని వచనాల్లో బైబిల్ గ్రంథంలో కూడా ఒరే నీ కొంప కూలిపోను అని రాసి ఉంది. ఎక్కడ ఉందంటే సిరాకు గ్రంథం 3:9. సిరాకు గ్రంథం 3:9 త్వర త్వరగా వాక్యం చదవండి అమ్మా, మనకు టైం లేదు. తండ్రి ఆశీస్సుల వలన బిడ్డల గృహములు వృద్ధి చెందును, తల్లి శాపం వలన పిల్లల కొంప. చూడండి, తండ్రి యొక్క ఆశీస్సుల వల్ల బిడ్డల గృహాలు అని రాశారు. కూలిపోయేటప్పుడు గృహం అంటంలే, ఏం రాసి ఉంది? కొంప కూలిపోద్ది. ఏంటి కారణం? కారణం ఏంటి? నీవు అమ్మా నాన్నను కష్టపెడితే, అమ్మా నాన్నను వదిలేస్తే, అమ్మా నాన్న కన్నిటికి నువ్వు కారణమైతే, అమ్మా నాన్నకు అన్నం పెట్టకపోతే, అమ్మా నాన్న పట్టించుకోకుండా వదిలేస్తే, అమ్మా నాన్నను ఇంటిలోంచి గెంటేస్తే, ఒరే అని కన్న తండ్రిని పిలిచిన రోజున, వసే అని కన్న తల్లిని నువ్వు పిలిచిన రోజున, కన్న తల్లిదండ్రుల మీద నువ్వు చేయి చేసుకున్న రోజున నీ కొంప నిలువున కూలిపోద్ది అని దేవుని వచనాలు పలుకుతున్నాయి. ప్రియబిడ్డలారా, దేవుని వచనాలు ఇంకా బలంగా పలుకుతున్నాయి. చాలామంది రెక్కలు వచ్చాయి కదా అని ఎగిరిపోతున్నారు. కాస్త 4 రూపాయలు ఎక్కువ వస్తాయి కదా, కంఫర్టబుల్ లైఫ్. పల్లె గ్రామాలన్నీ ఖాళీ, పట్టణం ఫుల్. ఇప్పుడు ఆ రింగ్ రోడ్డు వేశారు, ఇప్పుడు దానికి మళ్ళీ ఇంకొక అవుటర్ రింగ్ రోడ్ వేయాలి ఒక 20-30 సంవత్సరాల తర్వాత. ఎందుకంటే పల్లె గ్రామాలు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి పట్టణంలో సెటిల్ అయిపోతున్నారు. అగ్రికల్చర్ ఖాళీ, వ్యవసాయం ఎవరు చేయటం లే. ఇంకొక 20 సంవత్సరాల తర్వాత మన అందరం గాలి పీల్చుకొని బతకాల్సి వచ్చే రోజులు వస్తాయి. ఎందుకంటే ఎవడని పండిస్తేనే కదా బియ్యం వచ్చేది తల్లి, ఎవడు పండించటం లే. ఇప్పుడు కంప్యూటర్ ముందు కూర్చొని నొక్కుతా ఉంటే డబ్బులు రావాలి, జీతం తెచ్చుకునేది లేదు, బ్యాంకులో పడాలా, ఈజీ లైఫ్. కానీ ఆ రోజులు వచ్చేస్తాయి, గాలి పీల్చుకుని బతికే రోజులు వస్తాయి. బ్రెడ్ ముక్కలు ఎండబెట్టుకొని తినటం, ఆ రోజులు అలా అడవులల్లో వాళ్ళకి ఫ్రిడ్జ్లు లేవు కాబట్టి పండ్లన్నీ కోసి రసం పిండి ఎండబెట్టుకుని తినేవాళ్ళు. ఇప్పుడు కూడా ఎండి ముక్కలే తింటున్నారు ఫారిన్లోకి పోయి. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు వాక్యం ఏం చెబుతుందంటే, నువ్వు దేవుని వచనాలను ఆలకించి ఆచరిస్తే నీ గృహాన్ని రాతి పునాది మీద కట్టుకున్న వాడివి, కట్టుకున్న దానివి అవుతావు. అది ఎలాంటి పరిస్థితుల్లో కూడా కూలిపోదు. దేవుని వచనం ఆలకించినటువంటి ఏంటంటే, ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, మీ అమ్మా నాన్నను కంటికి రెప్పవలే కాచి కాపాడుకో. అమ్మకి అన్నం పెట్టు, ప్రభు వచనాలు పలుకుతున్నాయి. నీ కన్న తల్లి పురిటి నొప్పులు నువ్వు ఎప్పుడు కూడా మరువకూడదు అంటున్నాడు ప్రియబిడ్డలారా. కనుక కీర్తన 139 మనల్ని ఒకసారి దేవుడి యొక్క కీర్తనకారుడు అడుగుదాం. 139:23 ఓ దేవా, నన్ను పరిశీలించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించిన ఆలోచనలు గుర్తిమ్ము, నాలో చెడ్డ ఏమైనా ఉన్నదేమో చూడుము, శాశ్వత మార్గమున నన్ను నడిపించుము అని
బైబిల్ వచనాలు పలుకుతున్నాయి. ప్రయబిడ్డలారా, కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు, ఓ దేవా, నేను మా అమ్మ నాన్న ఎలా చూస్తున్నానో ఒకసారి నన్ను పరిశీలించి చూడు, నా ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి నాకు తెలియపరచు. యు స్కాన్ మీ, లుక్ ఎట్ మీ, లుక్ ఇన్ టు మై హార్ట్ అండ్ సీ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీథింగ్ రాంగ్, చెడ్డ ఏమైనా నాలో ఉందేమో నాకు తెలియపరచు దేవా, నా ఆలోచనలను గమనించే దేవా, లుక్ ఎట్ మీ అని కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నా. ప్రియబడ్డారా, ఇక ఒకటి కొంప కూలిపోవటం అయితే ఇంకొకటి పెద్దోళ్ళు ఒక మాట అంటారు, నీ దీపం ఆరిపోను అంటారు. అవునమ్మ, విన్నారా ఎప్పుడైనా? వినే ఉంటారులే, ఎందుకంటే మన అందరం ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే కదా, అమెరికా నుంచి వచ్చిన వాళ్ళం కాదు కదా, కాబట్టి పెద్దోళ్ళు అంటూ ఉంటారు కోపం వచ్చినప్పుడు, నీ దీపం ఆరిపోను అంటున్నాడు. బైబిల్ వచనం కూడా పలుకుతుంది అదే, నీ దీపం ఆరిపోయే రోజు వచ్చింది. ఎప్పుడు అంటే సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో నీ ఆలయం కట్టుకో. నీ ఆలయం కట్టడం అంటే అమ్మా నానే నీ ఆలయానికి, అమ్మా నానే నీ గృహానికి, అమ్మా నానే నీ ఇల్లుకి, అమ్మా నానే నీ జీవితానికి పునాది. ఎలాంటి పునాది మీద కట్టాలంటే రాతి పునాది మీద, అమ్మా నాన్నను కాపాడుకో నీ ఇల్లు నిలబడిద్ది, అమ్మా నాన్నను ప్రేమించు నీ ఇల్లు నిలబడిద్ది, అమ్మా నాన్నకు అన్నం పెట్టు నీ ఇల్లు నిలబడిద్ది, అమ్మా నాన్నని పంచుకోవద్దు. అమ్మానని పంచుకోవటానికి కాదు కొడుకు కూతురు పుట్టింది, అమ్మా నాన్నకి మెత్తుడు అన్నం పెట్టడానికి, అన్నం లేకనో మరి బరువు అయ్యో బాధ అయ్యో అన్నాదమ్ములు అమ్మా నాన్న పంచుకుంటున్నారు. వరే తమ్ముడా, నాన్నని మీ ఇంట్లో పెట్టుకోరా, నువ్వు బొల్లారంలో ఉన్నావు కదా, నాన్నని ఇంట్లో పెట్టుకోరా, నేను మెట్టుగడ్డలో ఉన్నాను రా, మెట్టుగోడలో అమ్మని మా ఇంట్లో పెట్టుకుంటాం. దేవుని సన్నిధిలో చేతిలో చెయ్యేసి పీఠం ముందు మీ అమ్మ మీ నాన్న చేతిలో చెయ్యేసి కష్టమైన సుఖమైన బాధైన బరువైన సుఖంలో సౌఖ్యంలో ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మేము కలిసి ఉంటామని మీ అమ్మ నాన్న దేవుని సన్నిధిలో చేతిలో చేయేసి ప్రమాణం చేస్తే నువ్వు నేను పుట్టాం. ఐ రైట్? అలాంటి ప్రమాణం చేసి అమ్మ నాన్న మనల కంటే మెతుకుడు అన్నం పెట్టడానికి కొడుకులు కూతుర్లు అమ్మానాన్న పంచుకొని ఒకళ్ళేమో బొల్లారంలో ఉంటే అమ్మేమో మెట్టుకుడలో ఉండాలా, నానేమో పల్లెటూరులో ఉంటే అమ్మేమో పట్టణానికి రావాలనా అన్నం పెట్టడానికా? వీళ్ళు అన్నం పెట్టడానికి బరువై కాదు, వీళ్ళ మీద ప్రేమ కాదు వాళ్ళు పంచుకునేది. ఈయన ఎందుకు ఆ నాన్నని తమ్ముడి దగ్గర పెట్టి అమ్మని దగ్గర పెట్టుకున్నాడు? నాన్న అయితే ఇంటికాడ ఉండడు కదా, నాన్న అంట్లు తోమడు కదా, నాన్న ఈ ఇల్లు కాపలా చేయడు కదా, నాన్న పిల్లల్ని ఎత్తుకోడు కదా. అమ్మ అయితే అన్నం వండుద్ది, పిల్లల్ని ఎత్తుకుద్ది, పిల్లలకి స్నానం చేపించిద్ది, తలదు ఉచ్చుద్ది, నువ్వు మాత్రం నువ్వు ఆయన వెనక బండి ఎక్కి నెక్లెస్ రోడ్డు చుట్టూ తిరిగి రావచ్చు. హాయ్ 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 జల్సా జల్సా కావాలా? కాబట్టి ఇంటికాడ ఒక వాచ్మెన్ కావాలి, హైదరాబాద్లో ఒక వాచ్మెన్ కావాలి. వాచ్మెన్ పెడితే వాడికి ఒక 4,000 5,000 జీతం ఇవ్వాలా? మళ్ళది ఎందుకు నష్టం? అమ్మ నాన్న ఉంటే వాడే బతుకుతాడులే అక్కడ. అయితే నాన్న అయితే ఇవన్నీ చేయడు, నాన్నకు మళ్ళీ మనం కాపలా గాయాలి. కాబట్టి అమ్మ అయితే అన్నిటికీ ఆసరాగా వచ్చింది అని అమ్మ మీద ప్రేమ ఒలకబోస్తున్నారు కొంతమంది దేవదూతలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం ఒకసారి ఆలకించుదాం ప్రియపెట్టారు. బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ chapter 20 verse 20, ప్లీజ్ రీడ్. తల్లిదండ్రులను శపించువాడు వాడి దీపము నడి చీకటిలో ఆరిపోవును అని బైబిల్ వచనాలు పలుకుతున్నాయి. అమ్మా నాన్నను ఎవడైతే పట్టించుకోడో, అమ్మా నాన్న ఎవడైతే దూరం చేస్తాడో వాడి దీపం నడి చీకటిలో ఆరిపోవును గాక అని బైబిల్ వచనాలు పలుకుతున్నాయి. ప్రియబిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 26వ వచనం గమనించుదాం. సామెతల గ్రంథం 19:26 పక్కన పేజే గది తల్లి. తండ్రిని బాధించువాడు తల్లిని ఇంటి నుండి గెంటి వేయువాడు ఎవరమ్మా? వాడెవడమ్మా? కొద్ది గట్టి చెప్పండి తల్లి. చూడండి ప్రియబిడ్డలారా, బైబిల్ వచనం ఏం పలుకుతుందంటే అమ్మా నాన్న ఇంటిలోంచి గెంటి వేయవాడు, అమ్మా నాన్న కంటతడి పెట్టించేవాడు ఎవడు? సిగ్గుమాలిన వాడని బైబిల్ గ్రంథం ఇంత కఠినంగా పలుకుతున్నాయి. ప్రార్థనలో పలకాల్సిన పలుకులు కాదు ఇవి, బైబిల్ గ్రంథం అంత కఠినంగా పలుకుతుంది. ఉత్త సిగ్గుమాలినోడు కాదు,
తర్వాత వచనం ఏంటి? అపకీర్తి తెచ్చుకునే వాడు, వాడికి పేరు ప్రఖ్యాతలు రావు, జీవితంలో నువ్వు పైకి రావు అమ్మ నాన్న వదిలేస్తే. ఎందుకంటే అమ్మ నాన్న కంటికి కనపడిన దైవానికి ప్రతిరూపాలే. అమ్మ నాన్న నువ్వు ఈ భూలోకంలో ఉన్నావు అంటే, ఈ జీవితం నువ్వు అనుభవిస్తున్నావు అంటే, ఈరోజు నువ్వు ఒక రెక్కలు కట్టుకొని ఎగురుతున్నావు అంటే, అమ్మ నాన్న నిన్ను పెంచటానికి, నిన్ను కనటానికి అమ్మ కష్టపడింది. 9 నెలలు నిన్ను గర్భంలో మోసింది అమ్మ. నీవు తినటానికి అమ్మే తిన్నది, నీవు పడుకోవటానికి అమ్మ నిద్ర చేసింది, నీకు కాపలా గాయటానికి అమ్మ నెక్లెస్ రోడ్డు చుట్టూ తిరగలేదు, బైక్ ఎక్కి రుర్రు అని పోలేదు, పట్టణానికి వెళ్ళలేదు, పెళ్ళిళ్ళకి వెళ్ళలేదు, పబ్బాలకు వెళ్ళలేదు. నా కొడుకుకి నేను పాలు ఇవ్వాలా, నేను బస్సు ప్రయాణం పోతే కొడుకుకి పాలు ఇవ్వలేను కాబట్టి నేను ఇంట్లోనే ఉంటానని అమ్మ నాన్న ఇంటికాడ మనకు కంటికి రెప్పవలే కాపలా కాసి పాలిచ్చి అన్నం పెట్టి మనల్ని పోషించి పెద్ద చేశారు. అమ్మ నిన్ను మునులక మంచంలో పడుకోబెట్టలేదు, సోఫాలో పడుకోబెట్టలేదు, డబుల్ కోట్ మంచం మీద పడుకోబెట్టలేదు. అమ్మ నిన్ను ఎదురొమ్ముల మీద పడుకోబెట్టుకుంది. అర్ధరాత్రిలో నువ్వు 1, 2 అన్నీ ఎదురొమ్ముల మీద డర్టీ చేస్తే అమ్మ నిన్ను వదిలించుకోలేదు. అర్ధరాత్రిలో లేచి వేడి నీళ్లు చేసి నీకు స్నానం చేపించి అమ్మ ఎదురొమ్ములు తుడుచుకొని మళ్ళీ నిన్ను మీద పడుకోబెట్టుకొని నిన్ను నిద్రపుచ్చింది. అమ్మ కాపలా కాసింది. ఆమె రైట్? నువ్వు అన్నం తినటానికి పళ్ళు రాకముందే ఆ రోజులలో అమ్మ మాంసం ముక్క నా కొడుకుకు పెట్టాలి, వాడికి ఇంకా పళ్ళు లేవు అని చెప్పి ముక్క తీసుకొని అమ్మ నవిలి మెత్తగా చేసి వాడి నోట్లో పెట్టి తినిపించింది. నువ్వు ఆడుకుంటుంటే అన్నం మీద శ్రద్ధ లేకుండా ఇంటికి రాకుండా బజాట్లు ఆడుతూ ఉంటే అమ్మ పెరుగన్నం కలుపుకొని, నాయన నువ్వు ఆడుకోరా ఒక ముద్ద తినరా అని నీ వెనకాల పరిగెత్తొచ్చింది మీ అమ్మ. నువ్వు నడక నేర్చేటప్పుడు మీ నాన్న నిన్ను భూమి మీద నడిపిస్తే సున్నితమైన నీ కాలుకి ఇసుక గుచ్చుకుంటుందేమోనని మీ నాన్న కింద నడవబెట్టి నీకు నడప నేర్పిలా పడుకొని ఎదురమ్ముల మీద నడిపించాడు నిన్ను, నీ చర్మం కందిపోతుందని. అలాంటి అమ్మ నాన్న ఈరోజు చాలామందికి బరువు అయిపోయినారు. ప్రైవేట్లారా, చదువులు వచ్చినాయి, ఎంటెక్లు, బీటెక్లు, ఎంటెక్లు, పిహెచ్డీలు అంట, ఏదో ఫీల్డ్ అంట, ఎం ఫీల్డ్, గిమ్ ఫీల్డ్. నువ్వు ఏ ఫీల్డ్ అయినా ఏ టెక్ వచ్చినా కూడా చివరికి నువ్వు పోయేది పాడి ఫీల్డే. ఈ ఫీల్డ్ వచ్చినాయని, డిగ్రీలు వచ్చినాయని ఎగరెగర పడుతున్నారు చాలామంది కొడుకులు కూతుర్లు. ప్రియబిడ్డలారా, నేను ఇంత కఠినంగా మాట్లాడుతున్నానంటే ఎన్నో జీవితాలను చూసి నేను మాట్లాడుతున్నాను. ప్రియబిడ్డలారా, నేను ఎవరినో ఖండించడానికి వచ్చిన వాడిని కాదు. చాలామంది యుక్త వయసులో ఉన్న కొడుకు కూతుర్లు చదువులని ఇప్పుడు ఎవ్రీబడి వాంట్స్ టు గో అబ్రాడ్, ఎవ్రీబడి వాంట్స్ టు గో అబ్రాడ్, లీవింగ్ ద పేరెంట్స్ అట్ హోమ్. ఇఫ్ యూ వాంట్ టు గో అబ్రాడ్ అండ్ ఎర్న్ మనీ, టేక్ యువర్ మదర్ అండ్ ఫాదర్ అండ్ గో. నీవు రెక్కలు కట్టుకొని డబ్బులు వస్తాయని డాలర్ల కోసం, యూరోస్ కోసం ఇతర దేశాలు పోతే మీ అమ్మ నాన్న నీ పల్లెటూరులో ఉన్న 5 సెంట్లకు వాచ్మెనా? ఏమిట్రా మీ అమ్మ నాన్నకు అన్నం పెట్ట? స్వామి ప్రతి నెల సోనా మసూర బస్తా బియ్యం ఇంటికి పంపిస్తున్నాను స్వామి. ఏమరా, నువ్వు పుట్టి పెరిగినప్పుడు నిన్ను ఉయ్యాల్లో వేసి ఓ బస్తా బియ్యం ఉయ్యాల్లో పెట్టి నేను కూడా పట్టణంకి పోయినట్టయితే బతికేవాడివి కదా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వచనాలు అంత సున్నితమైనది కాదు. రెండంచుల ఖడ్గం అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం మనకు ఏం బోధిస్తుందంటే, ఇదిగో ఈరోజు నువ్వు సుందరంగా రంగులు పూసుకొని పట్టణాల్లో తిరిగితే సరిపోదు, బంగారం వేసుకొని తిరగటం ఈ పేరం పూయటమే పూయటం. చెట్టు అంత శరీరానికి స్నానం చేస్తారో లేదో చాలామంది నాకు తెలియదు, కానీ అర్ధగంట అద్దం ముందు రుద్దటమే రుద్దటం, పూసుడో పూసుడు. ఫేర్ అండ్ లవ్లీ, ఫేర్ ఎవర్, వన్స్ యూ అప్లై ఫర్ ఎవర్ యు ఆర్ ఫేర్. డబ్బాలు అయిపోతున్నాయి, ప్యాకెట్లు అయిపోతున్నాయి, అమ్మ డబ్బులన్నీ అయిపోతున్నాయి, నల్లోడు తెల్లగా కావటంలే. ఏమండి ఈ నల్లోడు తెల్లగా ఏంటండి సంపాదించేది, నల్లగా ఉండి పోగొట్టుకుంది ఏంటండి? ఇది దేవుడిచ్చిన వరం కాదు. దేవుడు కోరేది నీ బాహ్య రూపమైన సౌందర్యం కాదు, దేవుడు నీ నుండి నా నుండి కోరేది అంతరంగికమైన సౌందర్యం. ఈ తిప్పటమే సరిపోతుంది, ఎక్కడ లేని తిప్పుడులు. ఇప్పుడు ఇంతకుముందు పెద్దోళ్ళు మన అమ్మోళ్ళు ఒకటే ఒక దువ్వుడు నిలువు పాపిడి, ఆమె రైట్? మా ఇంట్లో మేమందరం మగపిల్లలమే, మా అమ్మాయి ఒకటే అమ్మాయి, ఒక్క అమ్మాయి మా ఇంట్లో మా అమ్మ. 4 కొడుకులకి తల దువ్విన తర్వాత ఆమె కూడా తల దువ్వుకోవటం మర్చిపోయింది. వ్యవసాయం చేసి అద్దం మొక్కలు కూడా ఉండేసావే కదా ఆ రోజులలో.
మా అమ్మ ఇత ఏలు పెట్టి ముక్కు మీద పెట్టి ఎత్త అంటది, ఎత్త అంటది. ఇటొకటి ఇటొకటి అయిపోయింది దువ్వుడు. ఈ పాత రకపు అమ్మ నాన్నలు ఈ నిలువు పాపిడి పెట్టుకొని జీవితాలు కూడా నిలువుగా ఉండేది. ఇప్పుడు ఒకరోజు ఇడిదిప్పుద్ది, ఒకరోజు ఇడిదిప్పుద్ది, ఒకరోజు ఎనికేస్తా, ఒకరోజు ఇట్టేసి ఇట్టేస్తా. ఇంట్లో మొగుడితో కొట్లాడైతే మాత్రం మొత్తం ముందుకేతది. ఏంటంటే రారా చూసుకుందాం, రారా భర్తను కూడా రారా అని పిలుస్తున్నారు ఈ రోజులలో. ఇది ఎక్కడ కాలం అండి? ఇక వచ్చేస్తుంది, పోయే కాలం ఎట్టయితే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పేతురుగారు రాసిన మొదటి లేఖ 3:3, నేనేదో మిమ్మల్ని నవ్వించడానికి వచ్చినవాడు కాదమ్మా, బైబిల్ వచనాలు పలికే మాటలే, ప్రభు అంటున్నాడు. పేతురుగారు చెప్తున్నారు, ఆయన రాసిన మొదటి లేఖ 3:3 చదవండి అమ్మా తొందరగా. శిరోజములను అలంకరించుకొనుట, ఆభరణములను ధరించుట, దుస్తువులు వేసుకొనుట అను బాహ్య సౌందర్యము గాక మీ సౌందర్యము అంతరంగికమైనదై ఉండవలెను. దుస్తువులు వేసుకోవటం, ఈ తల దూకోవటం, శిరోజములు అలంకరించుకొనుట. ఇప్పుడు కొత్త కొత్త అన్నీ వస్తున్నాయి. ఇంతకుముందు అమ్మ ప్రేమతో కుంకుడుగాయలు తీసుకొచ్చి వాటిని కొట్టి విత్తనాలన్నీ తీసేసి చెంబులో పెట్టి నానబెట్టి తెల్లారుజామున నువ్వు లేకముందే లేచి వాటిని పిండి పులుసు తీసి నిన్ను కూర్చోబెట్టి నీకు కథలు చెప్పుకుంటా తల అద్ది మసాజ్ చేసి నీకు మంచిగా స్నానం చేపించేది. చెట్టు అంత ఎదిగినా నీకు అమ్మ స్నానం చేపించేది. ఇప్పుడు అమ్మ లేదు, బొమ్మ లేదు. ఒక్కోడు ప్యాకెట్లు కొనుక్కురావటం, బాత్రూంలో అతుక్కుపోవటం. ప్రేమాప్యాతలు లేవండి. ఇప్పుడు యంత్రాల జీవితం అయిపోయింది. ఇప్పుడు యంత్రాల జీవితం. కానీ వచనం ఏం బోధిస్తుందంటే, శిరోజములు అలంకరించుకొనుట, దుస్తువులు వేసుకొనుట, ఇక బాహ్య సౌందర్య నగలు వేసుకోవటం అని బాహ్య సౌందర్యము గాక మీ సౌందర్యము అంతరంగికమైనదై ఉండవలయునని దేవుని వచనాలు పలుకుతున్నాయి. ఎంతోమంది ఈరోజు అమ్మ నాన్న చెప్పినట్టు కాదు. ఇప్పుడు ఇప్పుడు టీవీలు ఏం చెప్తే అదే వేదం. సినిమాలో ఏ బట్టలు వేసుకుంటే నేను కూడా అదే వేసుకుంటా. మొన్న ఒకడు వచ్చినాడు, ఒక బనీని వేసుకొని టీషర్ట్. ఏమిట్రా నాయన ఇది అన్ని అతికి. స్వామి ఏమనుకుంటున్నావు తెలుసా ఇది? ఓయమ్మ నాకు దీంట్లో కూడా ఉందిరా. ఏంట్రా అంటే మిర్చి షర్టు ఫాదర్ అన్నాడు. ఒక వెరైటీ గడ్డం పెట్టుకుని వచ్చినాడు మొన్న ఒకడు వరంగల్లో నిన్న ఆదివారమే. ప్రసంగం అంత అయిపోయిన తర్వాత పాటలు పాడే వాళ్ళందరూ ఒకరిని తీసుకుని వచ్చారు. ఫాదర్ ఫాదర్ వీణి చూడండి. ఏంట్రా ఈడేమన్నా పెద్ద హీరోనా అంటే హీరోయిన్ స్వామి బాహుబలి. వాడు బాహుబలిలో పెట్టుకున్న గడ్డం పెట్టుకుని వచ్చినాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం అనుకరించవలసింది ఆ దేవుణ్ణి. రంగులు పూసుకొని ఎగిరే ఫిల్మ్ స్టార్స్ కాదు, స్పోర్ట్స్ స్టార్స్ కాదు, ఈ లోకంకు సంబంధించిన వ్యక్తులు కాదు, దేవుని వాక్యమును ఆచరించి జీవించిన వాళ్ళను ఆదర్శంగా తీసుకుందాం. ఆ కృప కలిగిన దేవుడు మనందరినీ కాపాడటానికి వచ్చిన దేవుని అనుసరించుదాం. ఆ ప్రభు చెప్పే మాటలే బైబిల్ వచనంలో. సామెతల గ్రంథం 30:17 చదువుదాం ప్రియబిడ్డలారా. సామెతల గ్రంథం 30:17 తండ్రిని ఒరే అరే అని పిలిచేవాడు, ముసలి తల్లిని అనాదారం చేయువాడు ఎవడో వాడి శవాన్ని రాబందువులు పొడుచుకొని తిన్నునుగాక. అయిపోయిందా, మాకలైతుందా? వాడి కళ్ళను అడవి కాకులు పీకివేయునుగాక. అమ్మ నాన్న వదిలివేసిన వాడి గతి ఇదే. ఇది ఏ రూపంలో వస్తుంది? అడవి కాకు వచ్చి కళ్ళు పీకేటువంటి ఇది వచ్చి పీకుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ లోక కాకులు నిన్ను పీక్క తిన్నటట్టుగా దేవుడే చేస్తాడు. నీ శవాన్ని రాబందులు పొడుచుకొని తిన్నుగాక అంటున్నారే. ఈ శవానికి నువ్వు ఎన్ని మందులేసినా నీకు కోట్ల రూపాయలు ఉండొచ్చు, ఏసీ రూమ్లో ఉండొచ్చు, బెంజ్ కార్లు ఉండొచ్చు, కానీ ఈ శరీరం ఎందుకు పనికి రాకుండా పోయేది? కాలం వచ్చుద్ది అమ్మ నాన్న నువ్వు దూరం చేస్తే. ఇఫ్ యూ డు నాట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్, ఇఫ్ యూ డోంట్ గివ్ ఫుడ్ టు యువర్ పేరెంట్స్, ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ హెల్త్. ఈ రోజులల్లో అందరూ రంగు పుచ్చుకొని, మమ్మీ నువ్వు మాత్రం మా కాలేజీకి రాబాకు, మమ్మీ డోంట్ కమ్ టు మై కాలేజీ. ఎందుకే?
మమ్మీ నిన్ను చూసి అందరు నవ్వుతున్నారు స్వామి. మమ్మీ నువ్వేమో పాతకాలం బట్టలు వేసుకుని వస్తున్నావు, ఇప్పుడు మేమంతా హైటెక్. ఏంటమ్మా నీ హైటెక్ అంటే ఎక్కడ పడితే అక్కడ ఒళ్ళంతా చూపించుకునేది, కత్తిరించుకునేది. కత్తిరించుకోవాలా, పీలకలు పీలకలు ఏలడబడాలన్నమాట. అమ్మా నాన్న కష్టపడి కొత్త బట్టలు కొనిస్తుంటే ఈళ్ళు దిశపోయి కత్తిరిస్తున్నారు. ఎవరు? కొడుకు కూతురు. ప్రియ సహోదరి సహోదరులారా, యాబేలు గ్రంథం 2:13 ప్రభు ఏమంటున్నాడంటే, మీ బట్టలు చించుకుంటే ప్రయోజనం లేదు, మీ గుండెలను ముక్కలు చేయండి అని. 2:13 ఒక్క మాట చదవండమ్మా. 50 నూతన నిబంధనలో ఉండదు తల్లి, పాత నిబంధనలో ఉంది. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను ముక్కలు చేసుకోండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమ్మా, ఒక మామిడి టెంకాయ భూమిలో నాటితే ఏమొచ్చుద్ది? మామిడి చెట్టు వస్తుందా? నీ అంత ఉంటుందా? టెంకాయ భూమిలో నాటంలోనే మామిడి చెట్టు వచ్చిద్దా తల్లి? అలాంటి హైబ్రిడ్ మొక్కలు ఉండే పట్టరండి అమ్మా, మేము కూడా వేసుకుంటాం మా ఇంట్లో. ఏమొచ్చుద్దండి? ఒక మామిడి గింజ భూమిలో నాటితే ఏమొచ్చుద్ది? నేను అడిగే ప్రశ్న కరెక్ట్గా వినండి. ఒక మామిడి టెంకాయ భూమిలో నాటితే ఏమొచ్చుద్ది? మామిడి మొక్క వచ్చుద్ది, మొక్క వచ్చుద్ది, మొక్క వచ్చుద్ది అట. ఏదో ఒక మొక్క వచ్చుద్దే. మామిడి మొక్క మా టెంకేస్తే మామిడి మొక్కే వచ్చుద్ది. అదే ఈరోజు సువిశేష పట్టణంలో ప్రభు చెబుతున్నాడు, మంచి చెట్టు నుండి మంచి పండే వచ్చుద్ది, చెడ్డ పడ్డు నుండి చెడ్డ పండే వచ్చుద్ది. నువ్వు ఏ కొలత కొలుస్తావో అదే కొలత నీకు కొలవబడుద్ది. ఈరోజు యవనంగా ఉన్నావని, రెక్కలు వచ్చాయని, నువ్వు అందంగా ఉన్నాయని, చెంపలు నున్నగా ఉన్నాయని, పేరంలో వలి పూసుకుంటున్నావని, ముడతబడిన మీ అమ్మని పక్కన పెట్టావనుకో, మీ అమ్మ ఈరోజు పండి నాకు పడిపోయేటప్పుడు పైన పచ్చాకు పక్కపక్క నవ్విందట. నవ్వమ్మా, నవ్వు. ఈరోజు నువ్వు పచ్చకున్నావే, రేపు పండవా? నువ్వు రేపు పండిన తర్వాత నువ్వు పడవా? నువ్వు పడినప్పుడు నీ మీద ఒక పచ్చాకు ఉండదా? అప్పుడు నీ మీద ఉన్న పచ్చాకు పక్కపక్క కాదు, కిలకిల నవ్వుద్ది. వేచి ఉండు, యూ విల్ బి మెజర్డ్ బ్యాక్. నువ్వు ఏ కొలత కొలుస్తావో నీకు అదే కొలత కొలవబడుద్ది. ఈరోజు రేపు రొద్దున నీ కొడుకు కూతురు నిన్ను చూసుకోరు అంటే, ఎందుకంటే నువ్వు మీ అమ్మా నాన్నని మంచిగా చూసుకునేది నీ పిల్లలు చూడలేదు. నువ్వు మీ అమ్మా నాన్నకి ప్రాణం ఇచ్చినట్టుగా వాళ్ళని కాపాడుకునేది నీ కొడుకు కూతురు చూస్తే వాళ్ళకు నువ్వు చెప్పకుండానే నిన్ను కాపాడుకుంటారు. అమ్మాయి రైట్? చూస్తారు. మీలో ఎవరైనా మీ పిల్లలకి క్రికెట్ నేర్పించారా అండి? ఎవరు నేర్పించరో, టీవీలో చూసి నేర్చుకుంటున్నారు. చాలామంది ఎవరు పిల్లలకి డ్యాన్స్ నేర్పించటం లేదు, వాళ్ళే నేర్చుకుంటున్నారు టీవీలో చూసి. మీరు ఏ విధంగా చేస్తారో అదే విధంగా వాళ్ళు నేర్చుకుంటారు. ప్రియపెట్టలారా, గమనించండి, బైబిల్ వచనాలు పలుకుతున్నాయి. ఇదిగో ప్రభు అంటున్న వాక్యంలో ప్రకారం, శిరోజములను అలంకరించుకుంటే సరిపోదు, ఆభరణాలు ధరిస్తే సరిపోదు. దేవుని వాక్యం ఏం బోధిస్తుందంటే, మనకు మీ అమ్మా నాన్న చెప్పిన మాటను నీ కంఠములో హారముగా ధరించు. నువ్వు మెళ్ళలో వేసుకోవాల్సింది బంగారం కాదు, మెరిసేయన్నీ బంగారం కాదు. అందరు అనుకుంటున్నారు బంగారం వేసుకుని, అమ్మో ఏమి ఎంత బంగారం ఉంది, అంత డూప్లికేటే తల్లి. ఒరిజినల్ బంగారం ఎలా పెడుతున్నారు లాకర్స్లో? ఒరిజినల్ బంగారం లాకర్స్లో పెట్టి ఉత్తకని రోల్ గోల్డ్ మెళ్ళలు వేసుకొని బంగారం 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 అని ఎగురుతున్నారు. ఇది ఉత్తదే. ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ వచనాలు ఏం బోధిస్తున్నాయంటే ఇదే, మనం మీ యొక్క అమ్మా నాన్న చెప్పిన మాటను మీ యొక్క మెడలో హారముగా ధరించండి అని దేవుని వచనాలు పలుకుతున్నాయి. బట్టలు చించుకుంటే సరిపోదు, మీ యొక్క గుండెలను ముక్కలు చేయండి అని దేవుని వచనాలు పలుకుతున్నాయి. ప్రియబిడ్డలారా, కొన్నిసార్లు అమ్మా నాన్నలు పెద్ద వయసు కలిగిన వాళ్ళు ఉంటారు, ముసలులు ఉంటారు. వాళ్ళు ఇక్కడ దాకా అన్నం తిని పక్కకు వెళ్ళి, నా కోడలు అన్నమే పెట్టలేదు తల్లి నాకు అని చెప్పుద్ది. ఎందుకంటే పెద్ద వయసు అయిన కొద్దీ వాళ్ళు పెద్దోళ్ళు అవటంలే చిన్నోళ్ళు అవుతారు. వయసు పెరిగే కొద్దీ వృద్ధ వయసులో వాళ్ళు చంటి పిల్లల్లాగా అవుతారు. కాబట్టి వాటిని పట్టించుకొని
ముసల్దానా, నీకు అన్నం పెడితే పెట్టలేదని చెప్తావా, రేపు రావే నీ సంగతి చెప్తా అని చెప్పి కాపలా గాయొద్దమ్మా. దేవుని వచనాలు ఏం బోధిస్తున్నాయంటే, సిరాకు గ్రంథం 3:13, మీ అమ్మ నాన్నకు మతి తప్పినను నీవు ఆదరముతో ఆదరించవలేను. మీ అమ్మ నాన్నకు మతి తప్పినా కూడా నువ్వు ఆదరముతో ఆదరించాలని దేవుని వచనాలు పలుకుతున్నాయి. ప్రియబిడ్డలారా, అమ్మ నాన్న బ్రతికి ఉండగా చాలామంది అన్నం పెట్టకుండా చేదరించుకోవటం, కొట్టేయటం, పట్టణంలోనూ ఇంటికి రానియటం లేదు. ఏమిట్రా మీ నాన్న ఇంటికి రావద్దని చెప్పి, స్వామి మా నాన్నకి పూ అని ఊసే అలవాటు ఉంది స్వామి. ఇప్పుడు మేము కట్టుకుంది పాలరాతి బిల్డింగ్ కదా. ఒరే దరిద్రుడా, 1, 2 మీ అమ్మ నాన్న మీద పోతే అప్పుడు నిన్ను పారేయలేదు కదరా, ఇప్పుడు ఊసే అలవాటు ఉందనే మీ అమ్మ నాన్న మీ ఇంటికి రావద్దని అంటున్నావా? నీకు కూడా వచ్చిద్దిరా నాయన, నీ కొడుకు సిద్ధం అవుతున్నాడు నిన్ను తుప్పుకుని ఊయటానికి అని చెప్పి బైబిల్ వచనాలు చదవండమ్మా. 13వ వచనం సిరాకు గ్రంథం 3:19, 13వ వచనం, అతనికి మతి తప్పినను నీవు ఆదరముతో చూడవలెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ నాన్న బ్రతికి ఉండగా అన్నం పెట్టని చాలామంది కొడుకులు మాత్రం, అమ్మ నాన్న చచ్చిపోయినప్పుడు మాత్రం గ్రానైట్ స్టోన్తో సమాధులు కడుతున్నారు, పాలరాతితో సమాధులు కడుతున్నారు. సమాధుల యొక్క గ్రౌండ్లో అన్ని సమాధుల కంటే మా అమ్మ సమాధి పెద్దగా ఉండాలట. ప్రియ సహోదరి సహోదరులారా, బ్రతికి ఉండగా ముద్ద అన్నం పెట్టని కొడుకు కూతురు, అమ్మ చచ్చిపోయినప్పుడు 9వ రోజు 11వ రోజు ఒక సెలబ్రేషన్ చేస్తారుగా, ఏమంటారు? దినం దినం చక్కగా చెబుతున్నారు తల్లులారా. దినం రోజు మాత్రం ఇక ఊర్లో ఉన్నోళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, పట్టణంలో ఉన్న వాళ్ళు అందరం పిలిచి, ఒరే మా అమ్మ చచ్చిపోయిందిరా రండిరా, ఇవాళ యాటను కొనండిరా, మందు బాటిల్ కొనకరండిరా, ఒరే నీకు ఏ క్వాలిటీ కావాలో తాగరా, నీకు ఏ బ్రాండ్ కావాలో తాగరా, మా అమ్మ చచ్చిపోయిందిరా, తినండి తాగండి. ఇది కరెక్ట్ కదమ్మా, చేస్తున్నారా లేదా? పొట్టేళ్ళని కొయ్యటం లేదా దినం రోజు? ఇంత పండగ చేసిన ఈ కొడుకు అందరు చూసేటప్పుడు ఓ పెద్ద ఇస్తరాకు తెచ్చి దాని నిండా బిర్యానీ పెట్టి అన్నం మీద ఒక చికెన్ లెగ్గు పెడతాడు, ఒక పక్కన గోంగూర పచ్చడి వేస్తాడు, ఓ పక్కన శంబులో మజ్జిగ పెట్టుకుంటాడు. మరే మా అమ్మకి మజ్జిగ అంటే ఎంతో ప్రీతి, శంబులో మజ్జిగ. ఈ దేశకపోయి ఎక్కడండి పెట్టాల్సింది? ఈ ఇస్తరాకు అన్నం తీసుకుపోయి ఎక్కడ పెడతారండి? ఎక్కడ? సమాధి మీద. కొంతమంది ఫోటో మీద పెడుతున్నారు, ఎందుకంటే ఫోటో నుంచి వాళ్ళ అమ్మ వచ్చి తినిపోద్ది కదా. సమాధి మీద పెడుతున్నారు. వాళ్ళమ్మ లోపలికి పోయినాక సూపర్ మ్యాన్ అయింది, చచ్చిపోయినాక సూపర్ ఉమెన్. ఆ పాలరాతి సమాధిని బద్దలు కొట్టుకొని బయటకు వచ్చి చికెన్ ముక్క పట్టుకొని, అబ్బా నా కొడుకు నాకు బిర్యానీ పెట్టాడురా, బిర్యానీ పెట్టాడురా అని బాగా తిని మజ్జిగ కూడా తాగి ఈ గోంగూర పచ్చడి కొంచెం నాకి మళ్ళీ లోపల పోయి పడుకుంటుందామా. ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ వచనం గమనించుదాం. సిరాకు గ్రంథం 30వ అధ్యాయం అందరం ఆలకించుదాం. సిరాకు గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. ప్రియబిడ్డలారా, వ్యాధి వలన భుజింపలేని వానికి విశిష్టాన్నం వలన అంటే బిర్యానీ వలన ప్రయోజనం ఏంటి? సమాధి మీద భోజనం పెట్టిన లాభం ఏమిటి అని బైబిల్ వచనాలు అడుగుతున్నాయి. అమ్మ నాన్న చచ్చిపోయిన తర్వాత అన్నం పెడితే ఏం రాదు, బ్రతికి ఉన్నప్పుడు అన్నం పెడదాము. ఈ రోజులలో ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తుంటే ముసలమ్మ ఇంటికాడు ఉంటే మనవడు పరిగెత్తుతున్నాడు బడిలోంచి వచ్చి, వాడు బడిలోంచి ఓ ఈ బ్యాగ్ వేసుకుని వచ్చి అక్కడ ముసలమ్మ కూర్చుంటే, హాయ్ మ్యామ్ హౌ ఆర్ యూ అని వాడు పరిగెత్తాడు. ముసలిదాది విన్న తర్వాత ఒక 5 నిమిషం, ఎవడ్రా ఏమంటున్నావురా అని అంటాడు. ఏమంటున్నావురా అనేసరికి వాడు అక్కడ ఉన్నాడా? వాడు ఎప్పుడో పోయి బట్టలు మార్చుకోవటం పోయినాడు. ప్రియ సహోదరి సహోదరులారా, వీ హ్యావ్ టు బి మైండ్ఫుల్ ఆఫ్ అవర్ ఎల్డర్స్ ఎట్ హోమ్. ఎందుకంటే అమ్మ నానే నీ గృహానికి పునాది రాళ్ళు. వాళ్ళు లేకుండా నువ్వు లేవు. వాళ్ళు లేని ఇల్లు, వాళ్ళ మీదనే మనం ఇల్లు కడదాం. వాళ్ళను ఏడిపిస్తే వాళ్ళ కన్నీళ్ళు
నీ ఇంటిని తవ్వటానికి ఉపయోగపడతాయి. నీ కొంప కూలిపోతుందని బైబిల్ వచనాలు బోధిస్తున్నాయి. ప్రియబిడ్డలారా, అమ్మ నాన్న బ్రతికి ఉండగానే వారికి అన్నం పెడదాం, వారిని ఆదరంగా అభిమానిద్దాం. ముసలి వాళ్ళ ఇంటికి ఉంటే అమ్మ రోజు పొద్దున నోబడి యాస్ ఎ టైం ఆల్ ఆర్ రన్నింగ్, పొద్దున లేచినప్పుడు అమ్మ బాగున్నావా, లేదా సాయంత్రం నువ్వు ఉద్యోగం నుంచి వచ్చినప్పుడు అమ్మ బాగున్నావా, నాన్న అన్నం తిన్నావా, నీకు ఇంకేమైనా కావాలన్నా, ఆరోగ్యం ఎలాగుంది, ఈరోజు రాత్రి నీకు నిద్ర పట్టిందా, నీకు ఇంకేమైనా అవసరం ఉన్నదా? లేదు లేదు. ఇప్పుడు డబ్బుల కోసం అమెరికా పోయి స్కైప్ కొడుకు కూతుర్ని కంప్యూటర్లో చూసుకొని బతుకుతున్నారు అమ్మా నాన్న. నీకు అన్నం పెట్టేటప్పుడు కూడా స్కైప్లో పెడితే బాగుండేదిరా నువ్వు పుట్టినప్పుడు. నిన్ను కన్నా కిడబడేసి మీ అమ్మ అమెరికా పోయి రోపు రోజు స్కైప్ ఓపెన్ చేయరా, కంప్యూటర్లో నీకు అన్నం పెడతానని అన్నం నిర్పించినట్టే బాగుండేది. స్కైప్ ద్వారా నీకు బట్టలు కడితే బాగుండేది, స్కైప్ ద్వారా నీకు తల దువ్వితే బాగుండేది. ప్రైవేట్లారా, అమెరికా పోవటం వల్ల తప్పేమిలే, కానీ అమ్మ నాన్నలు పారేసి నువ్వు పోతే మాత్రం దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. నువ్వు 4 రూపాయలు సంపాదించుకున్న ప్రభు అంటున్నాడు, ఇదిగో పొలములో పొట్టు అంటే గాలికి ఎగిరిపోయిద్దే, ఆ విధంగా నీ ఆస్తిపాస్తులన్నీ నేను ఊదేస్తాను అంటున్నాడు ప్రభు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో దేవుని వచనం మనకు బోధించినట్టుగా, దేవుడు చెప్పినట్లుగా అంతరంగిక సౌందర్యముతో అమ్మా నాన్న అనే పునాది మీద దేవుని వాక్యమును ఆలకిస్తూ మన గృహాలు నిర్మించుకుందాం. ఈ దేవుని ఆలయం శిథిలమైపోకుండా దేవుని యొక్క అనుగ్రహాల కొరకు ప్రార్థించుకుందాం. అందరం లేచి నిలబడదామా ప్రియబిడ్డలారా, ప్రభుని ప్రార్థించుకుందాం. ప్రియబిడ్డలారా, ఈ కేథలిక్ హబ్ టీవీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ పూజాబలిలో పాలుపంచుకుంటున్న బిడ్డలందరినీ ఈ కేథలిక్ హబ్ టీవీ ఛానల్ వారికి తోడ్పడుతున్న భాగస్థులందరూ ఈ ప్రోగ్రామ్ని ఈరోజు ప్రసారానికి సహాయపడుతున్న దాతలందరినీ ఈ యొక్క ఛానల్ సభ్యులందరూ వ్యవస్థాపకులు ఈ ఛానల్ని నిర్మించిన వాళ్ళు ఈరోజు దివ్య పూజాబలి పెట్టించిన కుటుంబములన్నిటినీ ప్రభు సన్నిధిలో చేరిన ప్రతి బిడ్డను మనందరినీ కూడా దేవునికి సమర్పించుదాం. దేవుని సన్నిధిలో ప్రార్థించుకుందాం. దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి ఉంటే లోకాశలకు లొంగిపోయావేమో, ప్రభు యొక్క సహవాసాన్ని వీడినామేమో, ఆయన ప్రేమను తెలియక అందులమై జీవించామేమో, తల్లిదండ్రులను మరచి గురువులను పెద్దలను ధిక్కరించి మత్తు పానీయాలకు లోనై కామానికి బలి అయిపోయి జీవించి ఉన్నామేమో. ప్రభు అంటున్నాడు, స్వస్థత కొరకు వచ్చిన బిడ్డలను నీ పాపములు క్షమించబడినవి అని. దేవుని యొక్క స్వస్థత నువ్వు పొందాలంటే నీ పాపము క్షమించబడాలి. ప్రియబిడ్డలారా, నీ పాపం క్షమించబడాలంటే నువ్వు ఇతరులను క్షమించాలి. నువ్వు ఇతరులను క్షమిస్తే దేవుడు నీ పాపమును క్షమిస్తాడు. కనుక ప్రేమ స్వరూపుడ కృపామయుడ, కరుణించవా ఈ పాపిని, క్షమించవా కరుణామయుడ. లోకాశలకు లొంగిపోయిన మన బ్రతుకులను దేవునికి సమర్పించుకుందాం. మనందరి కుటుంబములను ప్రియబిడ్డలారా, ఇదే మంచి తరుణం. హృదయంతరంగాలను దేవునికి సమర్పిస్తూ నీకు ఏ స్వస్థత కావాలో అందుకు నీ యొక్క క్షమాపణ అడుగు, స్వస్థత కొరకు ప్రార్థన చేయి. లోకాశలకు లొంగితిని నీ సహవాసం విడితిని, లోకాశలకు లొంగితిని నీ సహవాసం విడితిని, నిన్ను ఎరుగక నీ ప్రేమ తెలియక, నిన్ను ఎరుగక నీ ప్రేమ తెలియక అందుడనైతిని, ఓ ప్రభు ఆదుకొనవా నా ప్రభు, అందుడనైతిని ఓ ప్రభు ఆ
చదువుకొనవా నా ప్రభు. ఈ పాపిని ఈ ఘోర పాపిని ప్రేమ స్వరూపుడా కృపామయుడా కరుణించవా ఈ పాపిని క్షమించవా కరుణామయుడా ప్రేమ స్వరూపుడా కృపామయుడా కరుణించవా ఈ పాపిని క్షమించవా కరుణామయుడా. తల్లిదండ్రులు మరచితిని గురువు పెద్దలను ధిక్కరించితి తల్లిదండ్రులు మరచితిని గురువు పెద్దలను ధిక్కరించితిని మత్తుకులోనై కామాంధుడనై మత్తుకులోనై కామాంధుడనై వ్యర్థుడనై తిని ఓ ప్రభు ఆదరించవ నా ప్రభు. వ్యర్థుడనై తిని ఓ ప్రభు నా ప్రభు. ఈ పాపిని ఈ ఘోర పాపిని ప్రేమ స్వరూపుడ కృపామయుడ కరుణించవా ఈ పాపిని కరుణించవా కరుణామయుడా ప్రేమ స్వరూపుడా కృపామయుడా కరుణించవా ఈ పాపిని కరుణించవా కరుణామయుడా కరుణామయుడా కరుణించవా. గాయపడిన హస్తముతో దీవించవా నమ్మదగిన వాడవు నీవే కరుణామయుడవు నీవేనయ్యా. నాతో పాటు నా సోదరులను ఒక్కసారి దీవించి కాపాడవా. ప్రేమ స్వరూపుడ కరుణామయుడ కరుణించవా ఈ పాపిని క్షమించవా కరుణామయుడ కరుణించవా కరుణామయుడ. హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ప్రభుని స్తుతించుకుందామా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు 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 కరుణామయుడా కరుణించరావా గాయపడిన హస్తముతో ఒకసారి తాకవా. రోగులను వృద్ధులను అమ్మా నాన్నలను నీ గాయపడిన హస్తముతో ఒకసారి తాకవా. దూర ప్రాంతములో ఉన్న బిడ్డలను కరుణించి కాపాడు. నీ పేరున ఉన్న
కుటుంబములను దీవించవా. నమ్మదగిన వాడా నజరేయుడవయ్యా, స్వస్థపరచువాడా నమ్మదగిన వాడా యేసు రాజా. ఒకసారి తాకవా దేవా, స్వస్థపరచు దేవా. అనారోగ్యముతో వ్యసనములో చిక్కుపోయిన బిడ్డలు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. అమ్మా నాన్నను చీదరించుకొని వదిలిపెట్టి ఈ లోక సంపదలకు పరిగెత్తిన బిడ్డలు మీకు సమర్పిస్తున్నాము దేవా. తట్టండి, ముట్టండి, ప్రభువు నీ సన్నిధికి చేర్చు దేవా. అమ్మా నాన్నలో నిన్ను చూసుకొని ప్రభు నీ ఆలయమైన మా శరీరములను మా కుటుంబములను మీ ఆలయముగా మలుచుకునే శక్తిని మాకు ప్రసాదించు. స్తోత్రం దేవ, స్తోత్రం దేవ, స్తోత్రం, స్తోత్రం దేవ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ బిడ్డలారు గమనించండి, చేతులు దించండి, నేను చెప్పే మాట ఆలకించండి. లోవర్ బ్యాక్ పెయిన్, నీ వెన్ను పూసలో కింద బాగా బాగా నొప్పితో లోవర్ బ్యాక్ పెయిన్, నడుము నొప్పి, ఈ నడుమును నీ నడుమును కాస్త అటు ఇటు వంచి తిప్పి చూడు. ఇంతకుముందు ఉన్న నీకు ఆ నడుము నొప్పి ఇప్పుడు ఉందో లేదో గమనించుకో. దేవుడు నిన్ను తాకాడు, నీకు స్వస్థతనిచ్చాడు, నీకు ఆ నడుము నొప్పి తగ్గింది అని నీకు తెలిస్తే చేయి పైకెత్తి దేవునికి సాక్ష్యం చెప్పు. ప్రియబిడ్డ, నడుము నొప్పి నుండి ఎవరికైనా స్వస్థత కలిగిందని తెలిస్తే వాళ్ళు మాత్రమే చేయి పైకెత్తండి. చేయి ఎత్తిన వాళ్ళు కాస్త ఊపండి, నేను లెక్క పెడతాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 గట్టిగా చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లించుదామా. ప్రియబిడ్డ, నమ్మదగిన వాడా స్వస్థపరచువాడా, నీ గాయపడిన హస్తముతో ఒక్కసారి తాకవా. ప్లీజ్ చెక్ యువర్ లెఫ్ట్ ఐ, ఎడమ కన్ను, ఎడమ కంటిలో నొప్పి కానీ మంట కానీ నీరు గారటం కానీ ఉండి ఇప్పుడు నీకు మెరుగైంది అంటే నీ కంటి చూపు కానీ కంటిలో నొప్పి కానీ ఏదైనా కంటికి సంబంధించినది, కంటికి సంబంధించిన దాని గురించి నీకు స్వస్థత కలిగిందని తెలిస్తే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. చేయి పైకెత్తి దేవునికి సాక్ష్యం చెప్పండి. కావాలంటే మీ కంటిని చెక్ చేసుకోండి. ఆ కంటికి సంబంధించిన ముఖ్యంగా ఎడమ కన్ను, ఎడమ కన్ను, 1, 2, 3, 4 గట్టిగా చెప్పండి కూడా దేనికి స్తోత్రం చెల్లించుదామా. దెర్ ఇస్ సంబడి సఫరింగ్ ఫ్రమ్ థైరాయిడ్. ప్లీజ్ కౌంట్ 21 డేస్ ఫ్రమ్ నవ్ ఆన్, ఈ రోజు నుంచి 21 రోజులు లెక్కబెట్టి మీ మందులు కొనసాగించి 21 రోజు తర్వాత డాక్టర్ని సంప్రదించి మీకు ఇచ్చిన రిపోర్టుతో ఇక్కడికి వచ్చి దేవుని సాక్ష్యం చెప్పండి. దేవుడు ఈ థైరాయిడ్ రోగం నుంచి నీకు స్వస్థత ఇవ్వబోతున్నాడు. గట్టిగా చేపలు కూడా దేవుని స్తోత్రం చెల్లించు. ప్రియబిడ్డ, గొంతులో ఇన్ఫెక్షన్, గొంతులో నొప్పి, మింగటానికి కూడా కష్టంగా ఉండి ఇప్పుడు నీకు ఆ ఇబ్బంది లేదు. ఈ గొంతుకు సంబంధించిన ఎనీథింగ్ ఇన్ఫెక్షన్ కావచ్చు, నొప్పి కావచ్చు, గొంతులో గరగరం అనటం కావచ్చు, మింగటానికి కష్టంగా ఉండొచ్చు, మాట్లాడడానికి కూడా కష్టంగా ఉండొచ్చు, అలాంటి ఈ గొంతుకు సంబంధించినది ఎవరికైనా మీకు తేడా కనిపించి స్వస్థత కలిగిందంటే వాళ్ళు మాత్రం చేయి పైకెత్తండి. చేయి ఎత్తిన వాళ్ళు కాస్త ఊపండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లించుదాం. ప్రియబిడ్డలారు, స్తోత్రం దేవ, స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవ. ఈ యొక్క దివ్య పూజావల్లో ప్రత్యేక విధముగా ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను, ఈరోజు పూజాబలి పెట్టిస్తున్న వారిని, ఈ విచారణలో పనిచేస్తున్న గురువులు, కన్యాస్త్రీలను, ఈ సంఘ పెద్దలను మీకు సమర్పిస్తున్నాము దేవా. ఈ అప్ప ద్రాక్ష రసములతో మా అందరి జీవితములను స్వీకరించి నీ ప్రణాళిక అనుసారంగా దీవించమని మా నాథుడైన క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
చరణాల సేవకి అంకితమయ్యా, అంకిత ప్రభు నా జీవితము, నీ చరణాల సేవకి అంకితమయ్యా, నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించిన నాదరక్షక, నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించిన నాదరక్షక, అంకిత ప్రభు నా జీవితము, నీ చరణాల సేవకి అంకితమయ్యా, మూడు బారిన నా జీవితం చిగురి ఉపచేసావు దేవా, నిష్ఫలమైన నా జీవితం ఫలి ఉపచేసావు ప్రభువా, నీ కృపలో బహుగా ఫలించుటకు ఫలితని వారికి ప్రకటించుటకు, నీ కృపలో బహుగా ఫలించుటకు ఫలితని వారికి ప్రకటించుటకు, అంగీకరించుము నా సమర్పణ అంకిత ప్రభు నా జీవితము, నీ చరణాల సేవకి అంకితమయ్యా, అంకిత ప్రభు నా జీవితం, నీ చరణాల సేవకి అంకితమయ్యా. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లు ప్రార్థించండి. మన యొక్క వారి సభ యొక్క ప్రయోజనం కొరకు మీ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించు. ఓ ప్రభువా, మేము మీ సన్నిధికి తెచ్చి నీ వైభవమునకు సమర్పించుకొని అర్పణలను అనురాగముతో స్వీకరింపు. నీ సేవలో మేము చేయు ప్రతి పనియు నీకు అత్యధికమైన కీర్తిని సమకూర్చవలెను ననుడు ఆశయముతో నెరవేర్చుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడును యచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు ఇతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యకు నుండి జన్మించను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించను. కనుక దేవదూతలతోను పునీతులతోను కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభునామమును వెంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే,
కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి తృంచి శిశులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా మీకే ఆరాధన, మీకే ఆరాధన. విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిశులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా మీకే ఆరాధన, మీకే ఇది విశ్వాస రహస్యము. జీస్వామి మరణం ప్రకటించేదము, మీ ఉత్థానము చాటేదము, మీరు మరలా గుచ్చు వరకు వేచిందము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అసుగు అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాం. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాం. ఓ ప్రభువ, ప్రపంచమంతను వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమంది చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొను. వారిని మీ దివ్యప్రకాశములను చేర్చుకొను. మా అందరిపై దయచూపి మీ సన్నిధిలో గుమికుడిన బిడ్డలందరినీ పేరు పేరున తాకమని వేడుకుంటున్నాము దేవా. ఈ యొక్క కేథలిక్ హబ్ టీవీ ఛానల్ ద్వారా ఈ యొక్క దివ్య పూజా బలిలో పాలుపంచుకున్న ప్రతి బిడ్డను పేరు పేరున తాకండి తండ్రి. ఈ యొక్క ఛానల్ వ్యవస్థాపకులను, ఈ విచారణ గురువులు, ఇక్కడ పనిచేస్తున్న గురువులను, కన్యాస్త్రీలను, సంఘ పెద్దలను, ఇతర సేవకులందరినీ మీకు సమర్పించున్నాం దేవ. రోగులను, వృద్ధాప్యంలో ఉన్న వారిని, డెస్టిట్యూట్స్, సిక్ పీపుల్ అండ్ ద పూర్ వన్స్ వీ ఆఫర్ టు యూ లార్డ్.
దేవుని కన్యతలుగు మరియమ్మతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆంధ్రుడి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవంలో భాగమును దయచేయం. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమీన్. అందరం లేచి నిలబడి రెండు చేతులు పైకెత్తి ఏకకంఠముతో సంఘపూర్వకంగా ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన ద్వారా ప్రార్థించుకుందాం. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటివండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఏలిన వారా అన్ని కీడులను మమ్ము రక్షింపుడు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండాట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమం నిరీక్షించుచుందుము. ఎలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానం మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానం మీకు వసుకుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ఏలిన వారిని యేసువ, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసం కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారం దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించడు వారా. ఆమేన్. ప్రభు యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరు సమాధానం తెలుపుకుందుము. సర్వేష్ణు గొరపిల్ల, లోకం యొక్క పాపములు పరిహరించడు ప్రభు మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొరపిల్ల, లోకం యొక్క పాపములు పరిహరించడు ప్రభు మాకు దయచూపండి. సర్వేష్ణు గొరపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించడు ప్రభు మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికి నేను ఆత్మకు స్వస్థత పొందను. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవును చేర్చును గాక. ఆమేన్. శాశ్వతం శాశ్వతం యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ శాశ్వతం 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 శాశ్వతం. తండ్రి మరచిన బంధుమిత్రులు విడచిన
ఒంటరివైన వేళలు దారి తప్పిన రోజులలో మరువని ప్రేమ విడువని ప్రేమ మరువని ప్రేమ విడువని ప్రేమ దేవుని ప్రేమ దేవుని ప్రేమ దేవుని ప్రేమ దేవుని ప్రేమ శాశ్వతం 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 అంధకార లోయలు చీకటి కమ్మిన తావులలో కన్నీరు కార్చి సమయములో వేదన నిండిన గడియలలో మరువని ప్రేమ విడువని ప్రేమ మరువని ప్రేమ విడువని ప్రేమ యేసుని ప్రేమ యేసుని ప్రేమ యేసుని ప్రేమ యేసుని ప్రేమ శాశ్వతం 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 శత్రువులు బాధించినను దుఃఖముతో కృంగి పోయినను పాపములు పడిపోయినను నిస్సహాయతలో ఉన్నను మరువని ప్రేమ విడువని ప్రేమ మరువని ప్రేమ విడువని ప్రేమ యేసుని ప్రేమ యేసుని ప్రేమ యేసుని ప్రేమ యేసుని ప్రేమ శాశ్వతం శాశ్వతం ప్రైస్ ది లార్డ్. చాలామంది అనుకుంటారు ప్రతి ట్యూస్డే క్యాథలిక్ హబ్ నుంచి అనౌన్స్మెంట్స్ ఉంటుందని, కానీ ఇది జస్ట్ అనౌన్స్మెంట్స్ మాత్రం కాదండి. ఇది మీరు ఎలా ఒక దీవెనను పొందుకోవాలో ఆ సీక్రెట్ మేము మీకు తెలియపరుస్తున్నాము. మలాఖీ 3:10 ఇన్ మలాఖీ చాప్టర్ 3:10 ఇట్స్ నాట్ వీ ఇట్స్ నాట్ ద ప్రీస్ట్ ఇట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ సేస్ బ్రింగ్ యువర్ టైస్ టు ద స్టోర్ ఆఫ్ హౌస్ ఆఫ్ గాడ్ అండ్ పుట్ గాడ్ టు టెస్ట్. మీ యొక్క 10% దేవుడి ఆలయానికి తీసుకురండి, దేవుణ్ణే మీరు పరీక్షించి చూడండి అని ఒక వాగ్దానం ఉందండి.
You know, when you get the 1/10 of your tithe to God, God says, I will just not bless you, but I will pour upon you an overflowing blessing. జస్ట్ మనం దీవించబడమంట ఎంత దీవించబడతామంటే దేవా ఇంకా చాలు ఈ దీవెనలు మనం చాలు అని చెప్పే విధంగా మలాకి 3:10 తెలియపరుస్తున్నారండి. ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే చాలా చాలా ఖర్చులు, చాలా ఖర్చులు, యునో దెర్ సో మచ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ దట్ ఆర్ బీన్ ఇన్కర్డ్. వెన్ ఐ జస్ట్ వెంట్ వన్ డే టు అ స్టూడియో వేర్ క్యాథలిక్ హబ్ వాజ్ యునో ట్రైంగ్ టు బ్రింగ్ జీసస్ టు అస్ ఇన్ వాట్ ఎవర్ వే పాసిబుల్, ఐ హావ్ సీన్ ఇట్ విత్ మై ఓన్ ఐస్. ఒక్క రోజుకి వాళ్ళు ఎంత ఎక్స్పెన్సెస్ చేశారంటే ఒకరు 30 రోజులు ఎంఎన్సి కంపెనీలో పనిచేసి తీసుకునే జీతము వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలకి ఒక్క రోజు వాళ్ళు స్పెండ్ చేస్తున్నారండి. సో ఐ పర్సనలీ ఐ హావ్ సీన్ వాట్ అన్ ఎక్స్పెన్స్, వాట్ అన్ అమౌంట్ దే ఆర్ పుట్టింగ్ ఇట్ ఫ్రమ్ దేర్ ఓన్ పాకెట్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ మనీ వాళ్ళ జోబుల నుంచి ఖర్చు చేస్తున్నారు, కానీ మనం ఇచ్చేది వాళ్ళకి ఏ మాత్రం కూడా సరిపోట్లేదు. కానీ నేను ఫౌండర్ గారి నుంచి విన్నది ఏమంటే, హి సెడ్ మన కథోలిక ప్రజలు కథోలిక సంఘంలో ఉండాలంటే ఇది తప్పకుండా చేయాలి. ఐ విల్ డూ ఇట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఆయన మాత్రమే చేయాలా ఈ పని, మనం అందరం కలిసి కట్టి క్యాథలిక్ సమస్యకు చేయాలా, మీరు చెప్పండి. ఇట్స్ ఓన్లీ దట్ ఫ్యామిలీ షుడ్ డూ, ఆర్ షుడ్ వి ఆల్ టుగెదర్ డూ ఇట్? ఎవరందరు కలిసి చేయాలని చెప్తున్నారో ఒకసారి చేతులు లేపండి. మేము కూడా సహకరిస్తామని చెప్పే వాళ్ళు మాత్రమే చేతులు లేపండి. Yes, because this is Catholic Hub, and you and I, being a Catholic, it is our duty that we need to support for such a wonderful and a beautiful cause. We are not asking you to come and donate whatever is not possible for you. But such kind of a good cause where people, I'm telling you, people who have gone away from the Catholic Church, the church where Jesus himself built upon the rock, is being built by you and me. Alanti sangani kattalante meeku oka manchi 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 oka salaha andi. Family blessing form. Catholic Hub is taking the responsibility. Just me money kadandi important, kani meeru Catholic Hub koraku sahakaristunnaru kabatti mee koraku roju mee oka uddeshala koraku vaalu pooja bali arpistu mee prati oka uddesham roju meer chudandi 6:00 ocche mass lo those all who are registering in the family blessing plan, they are offering mass for your intention. ee roju aadavalu aadapillalu baitiki elli tirigi surakshitanga tirigi ostara, there is no guarantee, but I'm sure when there is a holy mass offered for you, for your family, you will be saved, because that is the promise of God. Praise the Lord, praise the Lord. So evarkaina nenu kuda Catholic Hub ki nenu chinna whatever it is in a small means, I want to do something for Catholic Hub ani meeku baram unte evaro vaalu యూనో కష్టపడి శ్రమించిన డబ్బులు వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు, వాళ్ళు వాళ్ళ జీతం నుంచి ఇస్తున్నారు. కాబట్టి ఈరోజు మెట్టుగూడలో మీరందరూ, మనం అందరం కూడా దీవెనలు పొందుకుంటున్నాం. అండ్ పీపుల్ దేర్ ద వ్యూవర్స్, యూ ఆర్ రిసీవింగ్ అ బ్లెస్సింగ్. అలాగే మీరు నేను క్యాథలిక్ హబ్కి సహకరిస్తే ఇంకా చాలా చాలా కార్యాలు చేయొచ్చండి. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఇట్ ఈస్ ఆల్సో స్ప్రెడింగ్ ఇన్ ఆంధ్ర అండ్ తమిళనాడు. మై డియర్ బ్రదర్, ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లాన్. ప్లీజ్ సపోర్ట్ క్యాథలిక్ హబ్ సో దాట్ ఆ క్యాథలిక్ చర్చెస్ మే బీ బిల్డ్ అండ్ వీ ఆల్ బికమ్ వన్ క్రిస్టియన్ కమ్యూనిటీ. యు నో యూ కెన్ రైట్ యువర్ ఫ్యామిలీ డీటెయిల్స్, యువర్ ప్రేయర్ ఇంటెన్షన్స్ అండ్ ఎవ్రీ డే హోలీ మాస్ ఇస్ బీన్ ఆఫర్డ్. You could come. We are just here at the office. Your Catholic Hub is not only available on the website, it is also available on your mobile. Just website lo maatrame kaadandi, meer ilanti karyakramalu jarigevi kuda mee mobile app download cheskoni meer chudochu. You can download it with your Android or any other phone, your Windows or with your Apple phone. If you want any information, kindly come to us, talk to us, and we will tell you how you and I and with Catholic Hub, we can form a Catholic Church which is so wonderful, built by Jesus. Thank you. God bless you. Christ naadini andu priya sahodari sahodillara andarki devuni aashirvaadalu. Nee rakshana saayamunu ganchi memu harsha dhyanamu dwanamu cheyadumu gaaka. Mana devuni kirtinchuchu jayajayalu egaravegidumu gaaka. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర,
నీ వర ప్రసాదము మాయందు పూర్తి ప్రభావము కలిగియుందునుగాక. మేము నిర్వహించిన ఈ పవిత్ర కార్యము మాకు సత్ఫలములను ప్రసాదించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమీన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పునీత అంతోని వారి ప్రార్థన. పునీత అంతోని వారా, మీ సహాయము కోరి మేము చేయు ప్రార్థనను కరుణతో ఆలకించండి. అద్భుత శక్తి ద్వారా మీరెందరికో మేలు చేశారు. మా విన్నపములను కూడా పరలోక తండ్రికి సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. మా ప్రార్థన దైవచిత్తమైతే మీ వేడుదల ద్వారా మాకు తప్పక సహాయం లభిస్తుంది. మీ అవసరం నిమిత్తము మనవి చేయండి. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యుడిగా జీవించిన మీ భక్తి జీవితమును మేము కూడా అనుసరించునట్లును ఆచరించునట్లును సహాయపడండి. మీ వలె పేదలను ప్రేమించుటకు అనాథలను ఆదరించుటకు శక్తినివ్వండి. పాప మార్గము బదలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లుగా దీవించండి. ప్రతిదినము సువార్త విలువల ప్రకారము జీవించుటకు అన్ని వేళలా దైవ చిత్తానుసారము ప్రవర్తించుటకు మాకు తోడుగానుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలో సోదర ప్రేమలో జీవించునట్లుగా ఆశీర్వదించండి. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడునో సదాకాలము మహిమ కలుగునుగాక. పునీత అంతోని వారా అద్భుత శక్తి గల పునీత అంతోని వారా, నాలో ఉన్న ఆనందం నాకు సంతోషం, నా జీవన ఆధారం నీవే కదా. జీవన